కరిగిపోయనని గుండె పగిలి కను మూసినారే, రామాంజలి గారు ఒక నిమిషం ఒక నిమిషం, మధ్యలో నిలబడుకున్న ఆడవాళ్ళంతా దయచేసి ఇక్కడ ఫ్రంట్ లో ఆడవాళ్ళు చాలా మంది నిలబడుకుని ఉన్నారు, మీరంతా వెనక్కి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ముందు నిలబడుకొని ప్రోగ్రామ్ చూడాలని కోరిక ఉండొచ్చు, కానీ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళను వెనక్కి పంపించాలి, దయచేసి దయచేసి ముందే ఉండాలనుకోకండి, ఇక్కడ కూడా చాలా మంది నిలబడుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ ఎవరు నిలబడకూడదు, దయచేసి స్పీకర్ దగ్గర ఎవరు నిలబడద్దండి, సహకరించండి, మన కార్యకర్తలు సహకరించండి ప్లీజ్, ఇక్కడ స్పీకర్ దగ్గర నిలబడుకుని ఉన్నారు, మీరు పక్క వెళ్ళిపోవాలి, లాస్ట్ కి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవరు నిలబడకూడదు, అక్కడ అక్కడ మీరు జెండా పట్టుకున్న కార్యకర్తలు దయచేసి మీరు సొంతంగా మీరు వాలంటరీగా నిలబడుకున్న, మధ్యలో రెడ్ కార్పెట్ మీద చాలా మంది చైర్లు వేసుకున్నారు, మధ్యలో గ్యాప్ ఇవ్వలేదు, ఒక నిమిషం సార్ అక్కడికి చెప్పేసి వస్తాం, మరి ఇప్పుడే మన ఈ యొక్క సాధికార బస్ యాత్రకి గుత్తి చైర్పర్సన్ అనేటువంటి శ్రీమతి ఒన్నిరిబి గారు వచ్చారు, స్వాగతం సుస్వాగతం, మరి అదే విధంగా మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా ఆల్రెడీ అందరు కూడా ఒకరొకరు వస్తున్నారు, వాళ్ళు కూడా పేరు పేరున మా గుంతకల్ మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామాంజలి గారు ఒక నిమిషం, ఇంతియాజ్
ఇంతియాస్, ఇక్కడ అన్న వాయిస్ అని నీకు వాట్సాప్ లో పెట్టాను, అన్న వాయిస్ అని, అది రెడీ పెట్టుకో. ఎల్ఈడి 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 ఆపరేటర్, ఆ వీడియో స్టార్టింగ్ నుంచి పెట్టుకో, నేను ఇచ్చా కదా వీడియో, అది అది స్టార్టింగ్ నుంచి పెట్టుకోండి. సార్ ఇక్కడెవరు నిలబడకండి, దయచేసి ఇక్కడెవరు నిలబడద్దు, ఎల్ఈడి అందరికి కనపడాలి. ఈ 4.5 సంవత్సరంలో వెంకట్రామ్ రెడ్డి గారు గుంతకల్ నియోజకవర్గంలో చేసిన ఘనత, ఆయన సాధించిన ప్రగతి అన్ని కలిపి మేము ఒక వీడియో రూపంలో ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. ఆ మాటలు వింటూ ఆ వీడియోను మీరు ఒకసారి, ఇండియాస్ మేము ఇక్కడ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేద్దరు, వీడియో రెడీ పెట్టుకోదు, రెడీ, మీరు ఎల్ఈడి ముందర నిలబడకూడదు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇక్కడ ప్లే అయ్యే మాటలు ఖచ్చితంగా విని తీరాలి, ఎవరు డిస్టర్బ్ చేయకండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆవాజ్. అనంతపురం జిల్లా కొనకొండ్ల వాస్తవ్యులైన ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి మరియు లలితమ్మ గారి కుమారుడైన ఎల్లారెడ్డి వెంకట్రామరెడ్డి గారు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అనంతపురం జిల్లాలోనే అత్యధిక రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొంది ప్రజాభిమానంతో వేలాది మంది అభిమానులు, నాయకులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుండి ఉంటూ కరోనా సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటితో పోరాడుతూ ప్రతిరోజు నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి వెళ్లి ప్రజా సమస్యలను గమనించి, పరిశీలించి, విశ్లేషించి అధికారులు, పార్టీ శ్రేణులతో చర్చించి ఆ సమస్యలను పరిష్కరించడంలో చూపిన చొరవ అభినందనీయం. పేదలు, ఆసుపత్రిలో చేరిన రోగులకు, కడు పేదవారికి ప్రతిరోజు 500 నుండి 600 మందికి వైవీఆర్ అన్నా క్యాంటీన్ పేరుతో కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని అందించిన రంతిదేవుడిలా, పిల్లల పెళ్లిళ్లు చేయలేక కడు పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు పడే కష్టాలు చూడలేక వందలాది మంది అమ్మాయిల వివాహానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించిన ఒక మనసున్న అన్నలా, చదువు అంటే ఇష్టం ఉండి పై చదువులకు వెళ్లలేని వారికి ఆర్థిక సహాయంతో పాటు ట్యాబ్లు, ల్యాప్టాప్లు అందించిన విద్యావేత్తగా, అత్యవసర సమయంలో ప్రజలందరికీ అందుబాటులో కరోనా సమయంలో 2 స్వంత ఉచిత అంబులెన్సులను ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడే వారికి చేయూతనిస్తూ ఆర్థిక సహాయం చేసిన ధన్వంతరిగా, ఎప్పటి నుంచో పరిష్కారం కాని కుటుంబ సమస్యలు, ప్రాంతాల వారి సమస్యలను తీర్చిన, పరిష్కరించిన చాణిక్యుడిలా, ప్రజా అభిమానాన్ని గెలుచుకుని శాసనసభ్యుడిగా చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి శ్రీ వెంకట్రామరెడ్డి గారి అకుంఠిత దీక్షకు నిదర్శనం. గుంతకల్ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా 20 కోట్లతో 100 పాఠశాలల అభివృద్ధితో పాటు గుంతకల్ పట్టణంలో పాలిటెక్నికల్ కాలేజ్, 180 పడకల ఆసుపత్రి, సొంత నిధులతో 2 అంబులెన్సులు ప్రారంభించి వాటి ద్వారా అత్యవసర పరిస్థితులలో వందలాది మంది ప్రాణాలు కాపాడుతూ గుంతకల్ ఆసుపత్రికి 13 కోట్లు, గుత్తి ఆసుపత్రికి 2 కోట్లు, పామిడి ఆసుపత్రికి 6 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, గుంతకల్ నగర సుందరీకరణలో భాగంగా 10 లక్షల వ్యయంతో అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్క్, శంకరానందగిరి డిగ్రీ కాలేజ్ ప్రక్కన ఉన్న పార్క్, హౌసింగ్ బోర్డ్ పార్క్, గుత్తి, గుంతకల్ ప్రధాన రహదారుల్లో 2 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ సిస్టంతో కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. నియోజకవర్గంలో నాగసముద్రం నుండి గుత్తి వరకు బీటీ రోడ్డు, కదిరప్పకొండ సిసి రోడ్డు, పామిడి మండలం పి కొత్తపల్లి నుండి జి కొట్టాల వరకు దాదాపు 130 కోట్ల రూపాయల ఖర్చుతో, పామిడి పట్టణంలో బ్రిడ్జి మరియు ప్రతి వార్డుకు సిసి రోడ్స్ నిర్మించడం అభినందనీయం. ముస్లింల కొరకు 6 కోట్ల విలువ చేసే 2 ఎకరాల శ్మశాన వాటిక ఆలూరు రోడ్లో నిర్మించడం, నూరాని మసీద్ అభివృద్ధికి 20 లక్షలను, ఆసరా మసీద్ అభివృద్ధికి 15 లక్షల రూపాయలను, జామియా ఫంక్షన్ హాల్ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు, తిమ్మనచెర్ల మసీదుకు 10 లక్షల రూపాయలు, మదీనాబాద్ మసీద్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు, కబరస్థాన్ అభివృద్ధి కొరకు 3 కోట్ల రూపాయలు, వైటీ చెరువు కబరస్థాన్ కాంపౌండ్ వాల్ కొరకు 6 లక్షల రూపాయలు. ఎల్ఈడి అది కూడా ఆపేసి కాసేపు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరూ గట్టిగా ఓసారి జై వైవీఆర్ జై వైవీఆర్. ఇంతమంది ఉన్నారు, ఆ వాయిస్ ఎలా ఉండాలంటే దిక్కులు పిక్కటిల్లు ఎలా అంటారు కదా, అలా జై వైవీఆర్ అన్న మాటను ఒకసారి అందరూ గట్టికి చెప్పాలి. మేము రెడీ, 1 2 3 అనగానే చెప్పాలి అందరూ. ఎత్తుల శంకర్ గారికి స్వాగతం పలుకుతూ
మధ్యలో చాలా మంది అలాగే నిలబడుకొని పోయినారు. అక్కడ రెడ్ కార్పెట్ ఉంది మధ్యలో. దయచేసి ఆ మధ్యలో ఉన్న ఆడవాళ్ళంతా అలా వెనక్కి వెళ్ళిపోవాలి. దయచేసి ప్రతి ఒక్కరికి ముందే కూర్చోవాలని కోరిక ఉంటుంది. కానీ ఇక్కడ స్థలాభావం. ఈరోజు గుంతకల్ పట్టణం యావత్తు బ్లాక్ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయినా మనకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదంటే ఆ వైవిఆర్ గారి మీద ఉన్న అభిమానం గట్టిగా ఒక్కసారి మీ మాటల్లో జై వైవిఆర్ జై వైవిఆర్ అందరూ మేము రెడీ 1 2 3 అని మాట అనాలి. రెడీ 1 2 3 జై వైవిఆర్ జై జై వైవిఆర్. ఓకే థ్యాంక్ యూ. మరొకసారి మా కలబడతానికి అవకాశం కల్పిస్తూ వైస్ చైర్పర్సన్ మైమూర్ గారికి వారి కుటుంబ సభ్యులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హలో హలో. మరి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ఒకసారి కళాకారులు మీరు మీరు స్టార్ట్ చేసే ముందు ఓకే సార్ మీరు మా అందరికి సహకరించాలి. దయచేసి ఎల్ఈడి ముందర ఎల్ఈడి వెనకల ఎల్ఈడి వెనకల చాలా మంది నిలబడుకుని ఉన్నారు. ఒక్క కేబుల్ మిస్ అయినా ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అక్కడ స్పీకర్స్ ఉన్నాయి. ఆ డీజే సిస్టము వాళ్ళు ఫుల్ సౌండ్ పెడితే చెవులు చిల్లులు పడతాయి. దయచేసి అర్థం చేసుకోండి, 25,000 వాట్స్ మీ చెవుల ముందర ప్లే అయిందంటే కర్ణపేరి పగిలిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే స్టార్ట్. మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ అభిమానులు అభిమానులు మరి జగన్ అన్న అభిమానులు కుటుంబ సభ్యులందరికీ మరొకసారి పేరు పేరున సామాజిక సాధికార యాత్రకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కళాబృందం చేత మరొక పాటను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఒక పాటను పాడి వినిపిస్తాం. మై గాడ్, వేలాదిగా తరలి వస్తున్న అక్కడ చైర్లు అలాగే ఆ గ్రీన్ కలర్ రెడ్ కలర్ చైర్స్ అలాగే పెట్టేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. ఇక్కడ మన మగవాళ్ళంతా ఇక్కడ నిలబడుకుపోయారు. ఆ ఎల్ఈడి ముందు నిలబడితే అక్కడ ఎవరికి ఏమీ కనపడదు. దయచేసి మన నాయకులు ఇక్కడికి విచ్చేసే ముందుగా ఇక్కడ ఎలాంటి క్లమ్జీ వాతావరణం ఉండకూడదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళు అలా ముందు కదులుతూనే ఉండాలి. మీరు చిట్ట చివర కూర్చున్న ఇబ్బంది లేదు. కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు వెళ్తుంది. దయచేసి మీరు మొదలు పెట్టండి కళాకారులు. వైఎస్ జగన్ వచ్చారా, సంక్షేమ పథకాలు తెచ్చారా, నవరత్నాలను తీసుకొనొచ్చి ప్రజల చెంతకు చేరరా. వైఎస్ జగన్ వచ్చారా, సంక్షేమ పథకాలు తెచ్చారా, నవరత్నాలను తీసుకొనొచ్చి ప్రజల చెంతకు చేరరా. వైఎస్ జగన్ వచ్చారా, సంక్షేమ పథకాలు తెచ్చారా, నవరత్నాలను తీసుకొనొచ్చి ప్రజల చెంతకు చేరరా. ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీదని అడగడు, ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీదని అడగడు, ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీదని అడగడు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీదని చూడడు, ఎవరి మాటలు నమ్మడు ప్రజల వద్దకే పాలనంటాడు, ఎవరి మాటలు నమ్మడు ప్రజల వద్దకే పాలనంటాడు. వైఎస్ జగనన్నకు జయ హో జయ హో జయ హో. వైఎస్ జగనన్న వచ్చారా, సంక్షేమ పథకాలు తెచ్చారా, నవరత్నాలను తీసుకొనొచ్చి ప్రజల చెంతకు చేరరా. వైఎస్ జగనన్న వచ్చారా, సంక్షేమ పథకాలు తెచ్చారా, నవరత్నాలను తీసుకొనొచ్చి ప్రజల చెంతకు చేరరా. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, 1 0 8 1 0 4 ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, జగనన్న తోడు జగనన్న కానుక వైఎస్ఆర్ చేయుతారా. 1 0 8 1 0 4 ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, జగనన్న తోడు జగనన్న కానుక వైఎస్ఆర్ చేయుతారా. ఇంటికి రేషన్ బియ్యం ఇంటికి రేషన్ బియ్యం పెంచరా, ఇంటింటికి రేషన్ బియ్యం
విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమ్మ ఒడి పథకమురా, విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఆడవాళ్ళంతా ఎక్కువ మంది వస్తున్నారు, విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమ్మ ఒడి పథకం అశేషంగా విద్యార్థుల వేలాది మందిగా వస్తున్నా రైతు భరోసా తెచ్చరా, రైతన్నకు అండగా నిలిచారా, రైతు భరోసా తెచ్చరా, రైతన్నకు అండగా నిలిచారా, వైఎస్ జగనన్నకు జయ హో, వైఎస్ జగనన్న చెరా సంక్షేమ పథకాలు తెచ్చరా, కవరత్తాలను తీసుకువచ్చి ప్రజల చింతకు చేదరా, వైఎస్ జగనన్న చెరా సంక్షేమ పథకాలు తెచ్చరా, కవరత్తాలను తీసుకువచ్చి ప్రజల చింతకు కళాకారులు కళాకారులు ఒక్కసారి ఇంతియాజ్ ఇలియాజ్ మాక్సిమం సౌండ్ రీచ్ కావాలి అక్కడికి, మమ్మీ డాడీ మార్కెట్ వరకు మన ఈ జన సందోహం వెళ్ళిపోయింది, అదిగో కళాకారులు ఒక్క నిమిషం వాళ్ళని చూసిన తర్వాత మీకు వీళ్ళు కదలివ్వండి, వీళ్ళకి అనౌన్స్ చేద్దాం ఒక్కసారి, కదిలింది వైఎస్ఆర్ యువ సైన్యం, జనం మనిషి వైవిఆర్ సారథ్యం, కదిలింది వైఎస్ఆర్ యువ సైన్యం, జనం మనిషి వైవిఆర్ సారథ్యం, కదిలింది వైఎస్ఆర్ యువ సైన్యం, జనం మనిషి వైవిఆర్ సారథ్యం, పేద ప్రజల సేవయే ధ్యేయంగా, ప్రజల నాదుకోవడమే లక్ష్యంగా, పేద ప్రజల సేవయే ధ్యేయంగా, ప్రజల నాదుకోవడమే లక్ష్యంగా, ప్రతి ఒక్కరు సైనికులై సాగంగా, మహిళలంతా ఏకమై నడవంగా, ప్రతి ఒక్కరు సైనికులై సాగంగా, మహిళలంతా ఏకమై నడవంగా, మనిషి వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చగా, ఒక్క నిమిషం సార్, ఇక్కడ జనాలు ఎక్కువై బ్లాక్ అయిపోయారు, మనం పాడుతూ ఉంటే వాళ్ళకి ఉత్సాహం ఎక్కువై అక్కడ నిలబడిపోతున్నారు, దయచేసి వెళ్ళాలి బాబు, మార్కెట్ వరకు వెళ్ళిపోవాలి, మగవాళ్ళకు విజ్ఞప్తి ఆడవాళ్ళు, ఎందుకంటే చాలా మంది మహిళలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, అన్నా ఇటు సార్ సార్ ప్లీజ్ సార్ వాళ్ళని ఎట్లా కోఆపరేట్ చేయండి సార్, అన్నా ఇడు ఎవరుండదన్న ప్లీజ్ నా నా రెడ్డి దయచేసి అందరూ ముందుకెళ్ళాలన్నా, నా దయచేసి వెనకాల చాలా చీరలు ఖాళీగా ఉన్నాయి, దయచేసి వెళ్ళండి, ఇంకా చాలా దాదాపుగా 2000 చీరలుగా పైన ఉన్నాయి పైకి బాబు, ఎవరు పైకి ఎక్కదండి బాబు, మహిళలు మధ్యలో ఆగిపోతున్నారు, దయచేసి మీరు కూడా ముందుకెళ్ళాలన్నా, మరికొద్ది సేపటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది, ఈ కార్యక్రమం ముఖ్య అధికారులు ఒక్క నిమిషం సార్, ఓకే సార్ సార్ ఒక్క నిమిషం సార్, దయచేసి మనకు ఉత్సాహం ఉంటుంది, దయచేసి రామాజీ దయచేసి అమ్మా మా చైర్ చెనుకున్నాయి మా ప్లీజ్ మా రామాజీ గారు, ఒక్క నిమిషం ఇక్కడ బ్లాక్ అయిపోయింది, ఇక్కడ చూడండి వీళ్ళందరూ నిలబడుకున్నారు, మీరు ముందుకు కదలాలి సార్, ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ మీరు ఎందుకంటే సార్ డిపార్ట్మెంట్ ఒక్కసారి ఇక్కడ చూడండి సార్, వీళ్ళంతా నిలబడిపోయారు ఇక్కడ, అందుకే ముందు కదలట్లేదు, డిపార్ట్మెంట్ ప్లీజ్ యా అక్కడ స్టక్ అయిపోయింది, అక్కడ ఎల్ఈడి దగ్గర చాలా మంది మగవాళ్ళు నిలబడుకొని ఉన్నారు సార్, దయచేసి డిపార్ట్మెంట్ సహకారం మాకు కావాలి, ఓకేనా సార్ మాకు ఒక పాటకు అవకాశం కల్పించండి మరొక సార్, ఓకే రెడీ స్టార్ట్, ఎదిగో వైవిఆరు దండు గదిలినాదో అన్నలార రండి జయ్యని జనని నాదాలు మారు ప్రోగుతుండో వైవిఆర్ అన్న వేట్రా
అదిగదిగో వైవిఆర్ దండుగా తెలినాదో అన్నలార రండి చెయ్యని జన నినాదాలు మారు మ్రోగుతుండో వైవిఆర్ వెంట అనగారిన వర్గాలకు ధైర్యం ఇచ్చినాను రా దండై దండాలెత్తి దండుగా పోవాలి రా అదిగదిగో 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 వైవిఆర్ దండుగా తెలినాదో అన్నలార రండి చెయ్యని జన నినాదాలు మారు మ్రోగుతుండో వెనకల మన మాటలు వాళ్ళకి వినపడట్లేదు. ఇక్కడ మొత్తం అంతా కమిషన్గా నిలబడుకొని ఉన్నారు. ఇవి క్లియర్ చేసిన తర్వాత వి విల్ స్టార్ట్ అగైన్. కళాకారులకు సేవలు మనం తీసుకుందాం. మీ ఉత్సాహానికి మేము కళ్ళెం వేయట్లేదు, అర్థం చేసుకోవాలి. మనం ఈ ప్రోగ్రాం చేయడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారు కార్యకర్తలు ఇప్పుడే మరి బామెండ్ నుంచి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా స్వాగతం సుస్వాగతం. పామిడి మండలం నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. అదే విధంగా గుత్తి నుంచి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. మరి అదే విధంగా గుంతకల్ మండలం గుంతకల్ టౌన్ నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు మరి పెద్ద ఎత్తున మహిళా సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అమ్మా ఎవరు అమ్మా దారి తీయండి అమ్మా ప్లీజ్ అన్న నా జెండా ఇట్లా పడనా ముందుకి నా అన్న ఇట్లా ఎన్నిక పడన అట్లా ఎన్నిక పడనా నా ప్లీజ్ నా. మనకు రామాంజలి గారు మధ్యలో ఆ రెడ్ కార్పెట్ ఉంది కదా ఆ మధ్యలో బ్లాక్ చేసేశారు. ఆ రెండో ఫోల్ దగ్గర చూడండి ఆడవాళ్ళు ఇలా వాపస్ వచ్చేస్తున్నారు. అలా కాదు ఆ మధ్యలో ఖాళీ చాలా ఉంది, మీరు వెనక్కి వెళ్ళాలి. దయచేసి ఆ బ్లూ కలర్ టోపీలు పెట్టుకున్న టీం మీరు దయచేసి ఆ జెంట్స్ కొంతమంది అబ్బాయిలు మీరంతా ఆ బ్లూ కలర్ టోపీలు పెట్టుకున్న వాళ్ళంతా అలాగే వెనక్కి వెళ్ళండి. అక్కడ బ్లాక్ అయిపోయింది, ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడికి నాయకులు వాళ్ళు రావాలంటే మరి ఇక్కడ దారి కూడా క్లియర్ గా ఉండాలి. దయచేసి మల్లేశ్వర ఎక్కడున్నా కూడా మల్లేశన్న టీం ఎక్కడున్నా కూడా లాస్ట్ వరకు వీళ్ళందరూ కూడా తీసిపోయి ఏర్పాటు చేయన్నా ప్లీజ్ మల్లేశన్న. వాళ్ళు ఇక్కడ కార్యకర్తలంతా దయచేసి సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాబట్టి స్వతహాగా మీకు మీరు సెల్ఫ్ డిసిప్లైన్ గా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. కన్నికా పరమేశ్వరి దేవస్థానం జనతా నామాల్ సెట్ ఈ అక్కడి వరకు వెళ్తోంది మన జన సందేహం. దయచేసి ఎల్ఈడి వాల్ దగ్గర చాలా మంది నిలబడుకుని ఉన్నారు. మగవాళ్ళు అంతా ఒక్కసారి అలా వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అనా పోలీసు వారికి విజ్ఞప్తి, రంగా టీవీస్ హౌస్ కాడ ఆ గేట్ ని ఓపెన్ చేయండి. రంగా టీవీస్ హౌస్ కాడ క్రౌన్ టాకీస్ దగ్గర ఆ బారికేడ్స్ తీయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి, రంగా టీవీ హౌస్ యాక్సెస్ దయచేసి క్రౌన్ థియేటర్ ఆ రోడ్ లో ఉన్న రోడ్స్ ని క్లియర్ చేయండి. అక్కడ చాలా మంది ప్లీజ్ ఎదురు చూస్తున్నారు. బారికేడ్స్ ఎక్కడ క్రౌన్ టాక్స్ దగ్గర రంగా టీవీ హౌస్ ఉందనే బారికేడ్స్ తొలగించండి. ఎందుకంటే ఆల్రెడీ జనాలు అప్పుడే కూడా వచ్చేస్తున్నారు కాబట్టి మా దయచేసి అమ్మా ఇడేముండదమ్మా అన్నా 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 దయచేసిన ఇట్లా రాడనా రంగా టీవీ హౌస్ కాడ ఉన్నటువంటి బారికేడ్స్ ని తొలగించవలసిందిగా కోరుచున్నాం. మరి ఓకేనే సార్. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎండిఆర్ కలీల్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నా. వచ్చిన వాళ్ళందరూ దయచేసి కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి మరి తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి పామడి ఈ రోజు గుంతకల్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి గుంతకల్ గడ్డ మీద వైవిఆర్ అన్న నాయకత్వంలో గుంతకల్ శాసనసభ్యులు గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఆడవాళ్ళు వచ్చిన సామాజిక సాధికార యాత్ర సభను విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి గుంతకల్ గుత్తి పామడి మండలం నుండి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు వైవిఆర్ గారి కుటుంబ అభిమానులకు నాయకులకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ గత 30 సంవత్సరాల నుండి
గుంతకల్ నియోజకవర్గానికి ఏ ఒక్క ఎమ్మెల్యే చేయకూడని పనులన్నీ ఒక్క ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు మాత్రమే చేసి చూపించిన ఘనత ఒక వెంకటరామరెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆయన సొంత నిధులతో 3 అంబులెన్స్లను గుంతకల్ ప్రజానికానికి అంకితం చేసిన నాయకుడు వైవీఆర్ గారు. అంతేకాకుండా గ్రామాల నుండి వచ్చే ప్రజలకు మధ్యాహ్న అన్న భోజనం ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు కూడా వై వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా గుంతకల్ నియోజకవర్గంలో ఎవరికైనా ఏ ఇంటికైనా ఆపద వచ్చిందంటే తన సొంత ఆపదగా ఆయన తీసుకొని సక్షణమే ఆ సమస్యను తీర్చే నాయకుడు కూడా గుంతకల్ నియోజకవర్గ ఏకైక ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి మీరు గుర్తించుకోవాలా. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా మనకి ఒకే గుర్తు గుర్తుండాలా, అదే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే గుంతకల్ నియోజకవర్గ నాయకుడు ప్రజానేత మన అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథ సారథి అయినటువంటి వెంకటరామరెడ్డి గారు ఖచ్చితంగా ఈడ గెలచాలా. ఆయన 100 మెజార్టీతో గెలిచి మన రాష్ట్ర కేబినెట్లో మినిస్టర్ పదవి తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాకుండా ముస్లిం మైనార్టీల కోసం 5 కోట్ల వాల్యూ చేసే స్థలాన్ని ఖబరస్థాన్ కోసం ఏర్పాటు చేసిన నాయకుడు కూడా ఒక ఎమ్మెల్యే గారు మాత్రమే, వెంకటరామరెడ్డి గారు మాత్రమే ఈ ఘనత దక్కుతుంది. అంతేకాకుండా గుంతకల్లో ఈ రోడ్డుకి వైండింగ్ చేపించి ఈ రోడ్లోన మధ్యలో ఫోన్లకి లైటింగ్ ఏర్పాటు చేసిన ఘనత కూడా వెంకటరామరెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా వెంకటరామరెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక్కసారి ఒక లాస్ట్ లో అలా కదులుతూ ఉంటే మీ లైన్ అలా కదులుతూ ఉంటుంది, మీరు ఇలాగే ఈ వైపే చూస్తూ ఉంటే మీరు అక్కడే నిలబడిపోతారు. దయచేసి మధ్యలో నిలబడుకున్న వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వస్తున్నారు, వెనక్కి రాకుండా ముందుకెళ్ళండి, అలాగే పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్లేస్ ఉండదు. ఇక మనకు వెంకటరామరెడ్డి గారు కానీ మినిస్టర్స్ కానీ ఇంకా లెజెండరీ పర్సనాలిటీస్ రావడానికి ఇక్కడ ప్లేస్ కూడా లేదు కాబట్టి వాళ్ళు రావడానికి ఇంకా ఆలస్యం అవుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య రెడ్ కార్పెట్ ఉంది, అలాగే వెనక్కి వెళ్ళిపోతూ ఉండాలి. దయచేసి మీరు గమనించాలి, సహకరించాలి. ఓకే కళాకారులు, ఇప్పుడు మీరు ఒక పాట వేసుకోండి. అదే థ్యాంక్ యూ సార్. మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మైక్ లో కాదు వాయిస్ లో స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఒక కళాకారులు మరొక చక్కని పాటతో మీ ముందుకు వస్తున్నాం. వచ్చిన వాళ్ళందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వైవీఆర్ గారి ఆధ్వర్యంలో కదిలి వచ్చిన సోదరి సోదరులకు అక్క చెల్లెమ్మలకు రైతులకు రైతు కూలీలకు అందరికీ ధన్యవాదాలు. జై వైఎస్ఆర్. దయచేసి మీరు అలాగే బ్యాక్ వెళ్ళిపోండి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి సార్. రమేష్ సార్ తెల్లనిడ పూ కనకనబరగా వయ్యె జండార్య పరపలాడగ చిన్న పెద్ద చిందయ్యంగా చిన్న చిందయ్య చిన్న పెద్ద చిందయ్య పల్లే పల్లెలు నిండా వెలుగులు నిండా చూడన్న జెండా ఎగురుతున్నది మన వైఎస్ఆర్ జెండా ఎగురుతున్నది జెండా ఎగురుతున్నది మన వైఎస్ఆర్ జెండా ఎగురుతున్నది జెండా ఎగురుతున్నది
వైఎస్ఆర్ జెండా ఎగురుతున్నది, జెండా ఎగురుతున్నది, మన వైఎస్ఆర్ జెండా ఎగురుతున్నది. చూపండి వైఎస్ఆర్ చూతున్నారా, త్యాగాలు చెయ్యండి, వైఎస్ఆర్ కూడా మీ చెత్త చాటండి, వైఎస్ఆర్ కూడా త్యాగాలు చెయ్యండి, వైఎస్ఆర్ కూడా మీ సత్త చూపండి, వైఎస్ఆర్ కూడా త్యాగాలు చెయ్యండి, వైఎస్ఆర్ కూడా మీ చెత్త చాటండి, వైఎస్ఆర్ కూడా త్యాగాలు చెయ్యండి, చెయ్యండి వైఎస్ఆర్ సారో జెండా ఎగురుతున్నది, జెండా ఎగురుతున్నది, మన వైఎస్ఆర్ జెండా ఎగురుతున్నది. కూర్చుంటే పని కాదురా, కలలేసి పొస కొట్టే కలలాయిరా, తీరు లేని నాయకుడుగా సాగిరారా, సేపు సార్ మనం ఉన్నది జనాలను ఉత్తేజపరచడానికే, వాళ్ళు ఇక్కడ స్టక్ చేయడానికి కాదు. కొద్దిసేపు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి సార్, ఒక నిమిషం సార్, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. డయాస్పెండ్ ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి సార్, ఒక నిమిషం రామాంజలి గారు, ఒక నిమిషం, మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత దయచేసి ఎనికి పోండి, దయచేసి ఎవరు కూడా, ఎందుకంటే రిక్వెస్ట్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల నుండి వచ్చినప్పుడు వాళ్ళ కోసం మనమంతా ఎన్నికి పోల్సి పని వస్తుంది. దయచేసి రామాంజలి గారు ఒక నిమిషం, ఇక్కడ మధ్యలో చాలా స్పేస్ ఉంది, మీకు కింద చూస్తుంటే చాలా ఎక్కువ మంది ఉన్నట్టు కనపడుతున్నారు, అక్కడ ప్లేస్ ఇది మాకు బాగా కనపడుతుంది, దయచేసి మీరంతా వెళ్తేనే ప్రోగ్రామ్ ముందుకెళ్తుంది. సార్ ఒక నిమిషం, ఒక నిమిషం సార్, ఒక నిమిషం, ఒక నిమిషం సార్, మధ్యలో చాలా ప్లేస్ ఉంది. మా దయచేసి ఎందుకంటే ఆల్రెడీ పోలీసు వారు కూడా చేయి దాటిపోయింది కాబట్టి మహిళల్ని ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చినటువంటి కార్యకర్తలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నా. నా దయచేసి ఈడ ఎందుకంటే సిస్టమ్కి అడ్డమవుతుందన్నా, సిస్టమ్కి ఈ ఫోటోగ్రాఫర్స్కి నా దయచేసి బాబు జెండాలు తీంచు బాబా, నాన్న జెండాలు తీంచినా, నాన్న ఎవరు పెద్ద అయిపా జెండాలు తీంచు, నా సిస్టమ్కి ఇబ్బంది పెట్టద్దన్నా దయచేసి బాబు. లాస్ట్ ఉన్న స్టాపర్ పోలీసులో
అన్నా బార్కెట్స్ మొత్తం తీసేయండి అన్న ప్లీజ్. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ మన కార్యకర్తలు ఎవరైనా కూడా ఆ బార్కెట్స్ అన్ని కూడా తీసేయండి, ఎందుకంటే చాలా మంది తీసేయండి. మళ్ళీ డయాస్ ఎన్నుకున్నటువంటి మరి మహిళా సోదరులందరూ కూడా ముందుకు రావాల్సిందే కూర్చున్నాం. ఇంకా కొద్ది నిమిషాల్లో మరి మన గౌరవ అతిథులందరూ కూడా వచ్చేస్తున్నారు బస్సులో, కాబట్టి ఇంకొక 10-15 నిమిషాల్లో ఈ సభ ప్రారంభమవుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా సార్. థ్యాంక్ యూ అన్న రామచంద్రన్ గారు. మరొకసారి మా కళా బృందం ద్వారా చక్కన పాటలతో మీ ముందుకు వస్తున్నాం. ముందుగా ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆ మహానుభావుడు పేదవాణి గుడిచెలో గుండె గుండెలో దేవుడైన మహానుభావుడు దివంగత నేత వైఎస్ఆర్, ఆ మహానుభావుడు గురించి చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు అన్న పాటతో మా కళా బృందం ముందుకు వస్తుంది. మరి అందరూ ఆలకించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, వైఎస్ఆర్ జోహార్ జోహార్, జై జగత్, జై జగత్, జై జగత్, జై జగత్. దుద్దునా దున్నా దుద్దునా, దుద్దునా దున్నా దుద్దునా, దుద్దునా దున్నా దుద్దునా, దుద్దునా దుద్దునా దున్, దుద్దునా దున్నా దుద్దునా, దుద్దునా దున్నా దుద్దునా, దుద్దునా దున్నా దుద్దునా, దుద్దునా దుద్దునా దుద్దునా. చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. సుఖంలోకి ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. తల్ల దిల్లి పోతుంది తల్లి అన్నది, బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది. పాడి ఎత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. సుఖంలోకి ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. సుఖంలోకి ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. సై 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 సై. పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు, ఉన్నవాడు పోయినోని గురుతు నిలుపుతాడు. పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు, ఉన్నవాడి పోయినోడి గురుతు నిలుపుతాడు. పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు, ఉన్నవాడు పోయినోని గురుతు నిలుపుతాడు. పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు, ఉన్నవాడి పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్న మందేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కన్ను కూడా ఆరనన్నది. సావు బ్రతుకులన్నది ఆడుకుంటది, సావు లేని స్నేహమే తోడు ఉంటది. సుఖంలోకి ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. సుఖంలోకి ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అడ నాయకులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు. దయచేసి ఇక్కడ దర్గా దాటేశారు, ఇక 2-2 నిమిషాలు ఇక్కడ ఉంటారు. దయచేసి అక్కడి నుంచి ఇలా వస్తున్నారు, దయచేసి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ గ్యాప్ ఉండాలి, ఇక్కడ గ్యాప్ ఉండాలి.
వాళ్ళు రావడానికి ఇక్కడ గ్యాప్ లేకపోతే వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. దయచేసి అర్థం చేసుకోవాలి, ఇక్కడ అసలు ఖాళీ ఉండాలి, అలా వెనక్కి వెళ్ళాలి. దయచేసి డిపార్ట్మెంట్ ప్లీజ్. హలో, ఓకే సార్, ఒక్క నిమిషం మిమిక్రీ సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ కూర్చోండి. యా 5 మినిట్స్ కాదు, మీరు అరగంట తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వాళ్ళు క్లియర్ కావాలి. మీరు ఇక్కడ మొదలు పెడితే వాళ్ళు అక్కడే స్టిక్ ఆన్ అయిపోతారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించండి. ఈ కార్యక్రమం మీరందరూ ఇక్కడికి వచ్చిన పని మీకు తెలుసు. ఇప్పుడు వైవీఆర్ గారితో పాటు మహామహులు నాయకులు చాలామంది వస్తున్నారు. ఈ ప్రాంతం అంతా దొద్దరిల్లిపోతుంది ఇప్పుడు. దయచేసి మీరంతా కొంచెం సహకరించాలి. మధ్యలో నిలబడుకున్న వాళ్ళంతా అలా వెనక్కి వెళ్ళండి, ఇక్కడ నుంచి కదలాలి. రాజశేఖర రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు సంభాషణ ఏ విధంగా ఉంటుంది? పాస్టర్ నుండి కానీ పామిడి నుంచి కానీ వచ్చినటువంటి కార్యకర్తలకి, కౌన్సిలర్లకి, సర్పంచులకి, కార్యకర్తలకైతేనే, నా అక్కచెల్లెమ్మలకైతేనే ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి ఎంతో విజయవంతం చేస్తున్నారు. మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జనసందోహం ఎలా ఉంటుందో వైవీఆర్ గారి జనసందోహం కూడా అలాగే ఉంటుందని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి అక్క చెల్లెమ్మలకి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచులకి, జనసందోహానికి, మన అక్క చెల్లెమ్మలందరికీ, మరి అదేవిధంగా కౌన్సిలర్లకి, అక్కడి నుంచి వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా అమ్మఒడి పథకం. రాజశేఖర రెడ్డి గారు మీరు కొంచెం గాలి తెలుసుకోండి. ఒక మనకు అలీ గారు వచ్చారు, ఆయన రావాలంటే ఇక్కడికి లోపలికి ఇక్కడ దారి వదలాలి. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా జీవితాన్ని మొదలుపెట్టి ప్రతి క్షణం అందరినీ నవ్విస్తూ ఆలీ లేని సినిమాను ఊహించుకోలేము అన్న విధంగా ఆయన నటించి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకొని మొట్టమొదటిసారి ఈరోజు గుంతకల్ పట్టణానికి విచ్చేస్తున్న హాస్య నటుడు, మన రాష్ట్ర మీడియా చైర్మన్ ఆలీ గారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి విచ్చేస్తారు. వేదిక మీద ఉన్న నాయకులు మీరంతా వెనకల ఆసీనులు కావాలి. నాయకులు ఇక్కడికి వచ్చే టయానికి మీరు ఇక్కడ ఉంటే మనకు క్లమ్జీగా ఉంటుంది. ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు మీరు వెనకెళ్ళి కూర్చోవాలి. దయచేసి సహకరించాలి. సార్ మైక్ ఇవ్వండి. సార్ మైక్స్ వచ్చాయి. బిషప్ గోదాల గాబ్రియల్ గారు, పాస్టర్ గారు, ఈ కార్యక్రమం మనము మొదలు పెట్టడానికి ఆయన ప్రేయర్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ ప్రాంతం అంతా జై వైవీఆర్ అన్న పేరుతో మారుమోగిపోవాలంటే మీరు మాకు సహకరించాలి. మీరు సహకరించకపోతే రోప్ టీం రెడీగా ఉంది, మిమ్మల్ని వెనక్కి కొంచెం అలా తీసుకెళ్తారు. దయచేసి దీన్ని ఇన్కన్వీనియన్స్ గా తీసుకోవద్దు, మీరు సహకరించాలి. ప్రేయర్ గారు మీరు మొదలు పెట్టండి. పాస్టర్ గారు, మహోన్నతుడైన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దయా కృపా కనికల వలన నీ ప్రియ బిడ్డల వంటి మమ్మలను క్షేమంగా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో 9వ దినం వరకు మాతో మీరుండి మాకు క్షేమమును నెమ్మదిని ఆరోగ్యం ఇచ్చిన మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. ఈ దినము జరుగుతున్నటువంటి ఈ సామాజిక సాధికార యాత్ర, ఇందులో మా తండ్రి మనకు ఉన్నటువంటి మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్ మా మనోహర్ రెడ్డి జగన్ బాబు గారు, ఆర్ వెంకటరామరెడ్డి గారు, వీరే మనకు నాయకులుగాను ఈ ఎలక్షన్లలో గెలిచి వీరు మనకు ముందుకు నమ్మకముగా నడిపించి మన ప్రజలకు సహాయం చేయవారుగా ఉండునట్లుగా సర్వోన్నతుడైన దేవుడు క్షేమంగా ఉండి వీరిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము.
ప్రార్థన చేయమంటారు కదా. దేవా, నీ నామములో సాక్షాత్తు దేవాది దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఈ సాధికార యాత్రలో మా ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి నీకు కోట్ల కోట్ల వందనాలు. గత 4-5 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన బట్టి నీకు వందనాలు. ఆయన చేస్తున్న మేళ్లను బట్టి నీకు స్తోత్రాలు. మరొకసారి నీ దాసుని బలపరిచి ముఖ్యమంత్రిగా నిలబెట్టి మేము ఆశించిన ఫలాలన్నీ పొందినట్లు సహాయం చేయండి. మా కాన్స్టిట్యూషన్ గుంటకల్ కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నటువంటి స్నేహితులు వెంకట్రామరెడ్డి గారిని తోడుగా ఉండి అత్యధిక మెజారిటీతో గెలిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఏ ఆటంకాలున్నా నీ నామములో తొలగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మేము ఫోటోగ్రాఫర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫోటోగ్రాఫర్స్ మీరంతా ఆ డ్రోన్ విజువల్స్ ఇప్పుడు రైట్ టైం మీరు తీసుకోవడానికి, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ డ్రోన్. మీరు మొదలు పెట్టాలి దయచేసి. సార్ సార్, ఒక్క నిమిషం అక్కడ మనం ఇప్పుడు ఆడియో ప్లే చేయాలి. దయచేసి ఇండియాస్ అన్న వాయిస్ అని పంపించాం కదా, అది ప్లే చేయండి. యా, అక్కడ స్పీకర్స్ దగ్గర ఇప్పుడు 25,000 వాట్ల సౌండ్ వస్తుంది. ఎవరైతే నిలబడతారో వాళ్ళ చెవులు చిల్లులు పడతాయి, దయచేసి చెప్తున్నాము. అక్కడ ఉండకండి, చాలా ప్రమాదం. స్పీకర్స్ దగ్గర ఉండకండి, దయచేసి మీరు వెనక్కి వెళ్ళాలి. ఎల్ఈడి ముందర చాలా మంది నిలబడుకుని ఉన్నారు. స్టేజ్ వెనకలు ఉన్న వాళ్ళు ముందుకు రావాలి. అది కాదు, ఇందాక ముందు ప్లే చేసిండేది, ముందు ప్లే చేసిండే. యా, ఎల్లారెడ్డి గారి భీమరెడ్డి మరియు లలితమ్మ గారి కుమారుడైన ఎల్లారెడ్డి వెంకటరామరెడ్డి గారు నియోజకవర్గ శాసనసభ్యుడిగా అనంతపురం జిల్లాలోనే అత్యధిక రికార్డు స్థాయి. దయచేసి ఇక్కడ ఇంతమంది, దాదాపు 1,000,000 మంది జనాలు ఉన్నారు. ఒక్కసారి మనం తోసుకోకుండా మాట్లాడుకోకుండా ఒక్కసారి వినండి. దయచేసి వేదిక మీద ఉన్నవారు, కింద ఉన్నవారు ప్రతి ఒక్కరూ గమనించాలి. హలో, ఇప్పుడు మీకు ఒక వాయిస్ వినపడుతుంది. 4.5 సంవత్సరాల్లో మన వైవీఆర్ అన్న గొంతకాల్ పట్టణంలో, గుత్తి పట్టణంలో, పావిడి పట్టణంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన ప్రగతి ఇప్పుడు మేము మీకు వినిపించబోతున్నాము. దయచేసి కళాకారులు కూర్చోవాలి. ఇది ప్రతి ఒక్క ప్రజలు, 3 నియోజకవర్గాల ప్రజలు తెలుసుకోవాలి. ఇంతియాజ్ గారు, సమ్ రెడీ. వేలాది మంది అభిమానులు, నాయకులు పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుండి ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ఉంటూ కరోనా సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటితో పోరాడుతూ ప్రతిరోజు నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి వెళ్లి ప్రజా సమస్యలను గమనించి, పరిశీలించి, విశ్లేషించి అధికారులు పార్టీ శ్రేణులతో చర్చించి ఆ సమస్యలను పరిష్కరించడంలో చూపిన చొరవ పేదలు, ఆసుపత్రిలో చేరిన రోగులకు, కడు పేదవారికి ప్రతిరోజు 500 నుండి కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని అందించిన రంతిదేవుడిలా పిల్లల పెళ్లి. ఓకే సార్, కళా బృందానికి ఒక అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈసారి نبينا مولانا محمد المبارك وسلم صلوا عليه صلاه وسلام عليك يا رسول الله صلى الله عليه وسلم ربنا آتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار وادخلنا الجنه مع الابرار اللهم صل صلاه كامله وصلي صلاه تامه على سيدنا محمد الذي كان حل به الخطايا بريم الكرب وتوضاي بالهوائج وتنال بالرغائب وهز الخواتم واستسلم به الكريم وعلى اله واصحابه في كل نفس بيد كل ما له لك اے الہ العالمین حبیب پاک صلی اللہ علیہ وسلم کی صدقہ طفیل میں ہم تمام کو ایک اور نیک ہو کر جینے کی توفیق عطا فرما. اے اللہ، مسلمانوں سے جو محبت رکھتے ہیں مولا،
तू भी उन पर रहम फरमा, करम फरमा। ऐ अल्लाह, यहाँ पर जो हम एक एक कदम उठा कर आए मौला, तेरे तेरे अमाल में नेकियां सरफराज फरमा। ऐ अल्लाह, हम तमाम की दिलों की नेक जायज तमन्नाओं को पूरा होता फरमा। ऐ अल्लाह, वेंकटराम रेड्डी साहब यहाँ पर जो भी कार्य करने वाले हैं मौला, उन्हें कामयाबी और कामरानी अता फरमा। आने वाले जमाने में इलेक्शनों में उन्हें कामयाबी और कामरानी अता फरमा। ऐ अल्लाह, ताज़म अज़ीज़, हम तमाम को एक और नेक होकर जीने की तौफीक अता फरमा। बिफ़ज़्लि सुभान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून, व सलामुन अल मुरसलीन, व अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, आमीन। बहक़ ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह। या थैंक यू सर। మనమంతా కొంచెం సేపు ప్రశాంతంగా ఉండాలి. ఎమ్మెల్యే గారు నాయకులు చప్పట్లతో ఆ నాయకులు ఇక్కడికి వచ్చిన తర్వాత చప్పట్లు, అరుపులు, కేకలు, జై వైవిఆర్ అన్న మాట అలా వినపడుతూ ఉండాలి. ఒక నిమిషం కళాకారులు సార్, వాళ్ళు చెప్తున్నారు వస్తున్నారని. యా ప్లీజ్, వాళ్ళు వచ్చిన తర్వాత కొట్టండి, వాళ్ళు వచ్చిన తర్వాత మరుదులు పెట్టండి. వాళ్ళు వచ్చే మీరు మధ్యలో ఆపలేము, వాళ్ళు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆపలేము, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు మొదలు పెట్టండి. ఓకే, వద్దు సార్, వాళ్ళు ఆల్రెడీ అందవే ఆల్రెడీ వచ్చేసారు, అత్యంత సర్కిల్ వచ్చేసారు. మీ ఉత్సాహం మాకు తెలుసు, అర్థం చేసుకోండి సార్. వేదిక మీద ఉన్న వాళ్ళంతా వెనకలు కూర్చోవాలి, వేదిక మీద ఉన్న వాళ్ళు వెనకలు కూర్చోవాలి. సార్, దయచేసి వేదిక మీద ఉన్న నాయకులు, అత్యున్నత మహారథులు అందరూ వెనకలు కూర్చోవాలి. యా యా, మీరు వెళ్ళి కూర్చోండి. వేదిక మీద ఉన్న నాయకులు ఎవరే కానీ ఈ ఏరియాలో ఉండకండి, ఇది ప్రోటోకాల్. దయచేసి మీరు అక్కడ వెళ్ళాలి. ఆర్టీజీ భాషా గారు మూడు సార్లు చెప్పాం, మీరు కోరుకున్నట్టు మీరు వెనక్కి వెళ్ళి కూర్చోవాలి. ఆర్టీజీ భాషా గారు సార్, అందరూ సహకరించాలి. ఎద్దుల శంకరన్న గారు, నేను చెప్తాను. ఎమ్మెల్యే గారు నాయకులతో పాటు ఇక్కడికి రాగానే ఈ ప్రాంతం అంతా మారుగు మోగిపోయేలా చప్పట్లు, కేకలతో స్వాగతం పలకాలి. ఏ వెయిట్, ఇంతియాజ్ ఆ మ్యూజిక్ రెడీకి పెట్టుకో, లాస్ట్ లో పంపించొచ్చుడు మ్యూజిక్, ఓసారి ప్లే చేసి చూడు. నేను రెడీ అన్నప్పుడు ప్లే చేయండి. స్టాప్ అన్న వస్తున్నారు. మనం ఈ మధ్యలో ఎలాంటి కంజీ వాతావరణం వద్దు. పాటలు పాడే వాళ్ళకు పాటలు పాడాలని చాలా ఉత్సుకతతో ఉన్నారు. అప్పుడే కాదు అన్న ఇక్కడికి రావడం, స్టేజ్ మీదకి ఎక్కడం, మీరు పాటలు మొదలు పెట్టడం, రెండు ఒకేసారి జరగాలి. రెడీ? ఏ పాట పాడతారో, ఎంత ఎనర్జీ ఇస్తారో చూసుకోండి. అందరూ మనం అందరం రెడీగా ఉండాలి. ముందు నుంచి అన్ని ప్లే చేస్తే ఎట్లా, అసలుసిస్ లేని ఆట ముందుంది. దయచేసి వేదిక మీద ఉన్న నాయకులు అలా వెనకలు కూర్చోండి సార్. మ్యూజిక్ ఉంది. ఏ పాట కావాలి అన్న? వైవిఆర్ పాట అంట పెట్టండి అన్న, వైవిఆర్ పాట. గుంతకల్ దత్తరిల్లిపోవాలా? యా, ఆ గుంతకల్ యూత్ అంతా దత్తరిల్లిపోవాలి. యా, కమాన్. యా కళాకారులు రెడీ? జై జవాన్. హలో, సౌండ్ మారుమోగిపోవాలి. ఓకే, పాట చాలా ఉత్సాహంగా ఉండాలి. మా ప్రతాపం చూస్తావు ఇప్పుడు, రా గుంతకాలు కట్టే. ఓకే, ఫ్యాను గుర్తుల జోరును చూడు, గుర్తుల జోరును చూడు, చూడు చూడు, చూడు.
జోరును జోరును చూడు ఏలో మన తల్లెల్లో చూడు మన నగరంలో అదిగా దిగో అన్నగా దిలే వైవిఆర్ అన్నగా దిలే జండలెగిరే జండలెగిరే వైవిఆర్ జండలెగిరే రాచన్న బాటలోన జగనన్న దీవెనతో వైవిఆర్ కదిలినాడు పాతి జెండాతో అడుగులో అడిగేసి మనము కదులుతాము తన్నలేవరు వైఎస్ఆర్ బాటలో కదలి రమ్మరు తన్నలేవరు వైవిఆర్ వంట మనము కదులుతాము సార్ మమ్మల్ని మధ్యలో ఆపుతున్నారు సార్. ఆడక్క నాయకులు వచ్చేసారు. ఇంతియాజ్ ఇంతియాజ్ మ్యూజిక్ వైవిఆర్ సాంగ్. వైవిఆర్ వైవిఆర్ సాంగ్ పెట్టండి. వైవిఆర్ సాంగ్ వైవిఆర్ సాంగ్. గుంటకల్ అన్నా దయచేసి స్పీకర్ దగ్గర నుంచి అడ్డం జరుకోవాలన్నా. బాబు డ్రమ్స్ ఇక్కడికి రావద్దు. ఇండియా సౌండ్ సరిపోవట్లేదు ఇక్కడ.
సౌండ్ సౌండ్ పెరగాలి. ఓకే, ఆ సాంగ్ ఆపేయండి, ఇంకా ఆ సాంగ్ ఆపేయండి. కళాకారులు కళాకారులు వేసుకోండి ఇక. కళాకారులు తగ్గద్దండి ఇంకా, మేము తగ్గమన్న దొరకు తగ్గకండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మధ్య మధ్యలో మాత్రం ఆపదండి సార్. ఓకే, రెడీ? తగ్గేది లేదంటారు ఇక్కడ. మరికొద్ది క్షణాల్లో వస్తారు, మేము ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపాలి. జనాలందరూ ఒక్కసారి జై వైవిఆర్, జై జై వైవిఆర్. మరొకరి కదలి రండి సోదర సోదరి మణులారా, తరలి రండి వైఎస్ఆర్ కార్యకర్తలారా. మన అన్న వైవిఆర్ అన్న కదిలి వస్తున్నాడు, కార్యకర్తలందరూ కదిలి కలిసి రండి. కదలాలి అందరొక్కటై రావాలి, కదం తొక్కుతో కదలాలి అందరొక్కటై రావాలి. వైవిఆర్కు తోడుగా మనము అందరు కదిలి రావాలి. కదలాలి అన్నల్లారా కదవాలి, కదలాలి అన్నల్లారా కదవాలి. వైవిఆర్ రెడ్డన్నా పేద ప్రజలకు నమ్మకమున్నాడు, అదిగో వస్తున్నాడు మన వైవిఆర్ రెడ్డన్నా ప్రజల సంరక్షణకై ఉంటాడు. ప్రాణాలంటి రైతులందరికీ మనోబలం, పేదలందరికీ మనోబలం, రైతులందరికీ మనోబలం, పేదలందరికీ మనోబలం. Oh,
ఆగండి ఒక నిమిషం, మీకు రెండు పాటలు ఇచ్చాము, కొంచెం గ్యాప్ తీసుకోండి. మళ్ళీ గొంతు నొప్పి పెట్టుతుంది. హలో, మేము మా గొంతు వాడుకుంటాం. 30 ఇయర్స్ ఇండస్ట్రీ. దయచేసి అక్కడి నుంచి ఒక గజమాల వస్తుంది, వచ్చే నాయకులను సన్మానించడానికి మౌలా అండ్ ఎంబీఆర్ ఖలీల్ వారిద్దరు వైవీఆర్ అన్న గారు ముస్లిం మైనారిటీలకు చేసిన ఎంతో మేలుకు వారి తరపున ఒక గజమాలతో సత్కరించడానికి అక్కడి నుంచి గజమాలను తీసుకొస్తున్నారు. దయచేసి మధ్యలో ఆ గ్యాప్ ఇవ్వాలి, మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. ఇంతియాజ్ భాయ్, వైవీఆర్ అన్న ఇప్పుడే ఫోన్ వచ్చింది, 1.5 మినిట్లు ఇక్కడ ఉంటారు, ఆ లోప వాయిస్ అందరికి వినపడాలి. అన్న 4.5 సంవత్సరాల్లో, ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం, 4.5 సంవత్సరాల్లో వైవీఆర్ గారు సాధించిన ప్రగతి గురించి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ అందరికీ వినిపించడానికి అక్కడ ఎల్ఈడి రెడీగా ఉండాలి. ఫస్ట్ నుంచి ఒక అనిపించినంత 2.5 నిమిషాలలో నాయకులతో పాటు మన ప్రియతమ నాయకుడు వైవీఆర్ అన్న ఎల్ఆర్ రెడ్డి గారి వెంకటరామరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. ఆ లోపు అన్న వాయిస్ రావాలి. ఆ వాయిస్ దత్తరిల్లాలి. అనంతపురం జిల్లా కొనకొండ్ల వాస్తవ్యులైన ఎల్ఆర్రెడ్డి గారి భీమిరెడ్డి మరియు లలితమ్మ గారి కుమారుడైన ఎల్ఆర్రెడ్డి వెంకటరామరెడ్డి గారు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అనంతపురం జిల్లాలోనే అత్యధిక రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొంది ప్రజాభిమానంతో వేలాది మంది అభిమానులు, నాయకులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుండి ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ఉంటూ కరోనా సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటితో పోరాడుతూ ప్రతిరోజు నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి వెళ్లి ప్రజా సమస్యలను గమనించి, పరిశీలించి, విశ్లేషించి అధికారులు, పార్టీ శ్రేణులతో చర్చించి ఆ సమస్యలను పరిష్కరించడంలో చూపిన చొరవ అభినందనీయం. పేదలు, ఆసుపత్రిలో చేరిన రోగులకు, కడుపేదవారికి ప్రతిరోజు 500 నుండి 600 మందికి వైవీఆర్ అన్నా క్యాంటీన్ పేరుతో కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని అందించిన రంతిదేవుడిలా, పిల్లల పెళ్లిళ్లు చేయలేక కడు పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు పడే కష్టాలు చూడలేక 100లాది మంది అమ్మాయిల వివాహానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించిన ఒక మనసున్న అన్నలా, చదువు అంటే ఇష్టం ఉండి పై చదువులకు వెళ్లలేని వారికి ఆర్థిక సహాయంతో పాటు ట్యాబ్లు, ల్యాప్టాప్లు అందించిన విద్యావేత్తగా, అత్యవసర సమయంలో ప్రజలందరికీ అందుబాటులో కరోనా సమయంలో 2 స్వంత ఉచిత అంబులెన్సులను ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడే వారికి చేయూతనిస్తూ ఆర్థిక సహాయం చేసిన ధన్వంతరిగా, ఎప్పటి నుంచో పరిష్కారం కాని కుటుంబ సమస్యలు, ప్రాంతాల వారి సమస్యలను తీర్చిన, పరిష్కరించిన చాణిక్యుడిలా, ప్రజా అభిమానాన్ని గెలుచుకుని శాసనసభ్యుడిగా చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి శ్రీ వెంకటరామరెడ్డి గారి అకుంఠిత దీక్షకు నిదర్శనం. గుంతకల్ నియోజకవర్గంలో వెంకటరామరెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా 20 కోట్లతో 100 పాఠశాలల అభివృద్ధితో పాటు గుంతకల్ పట్టణంలో పాలిటెక్నికల్ కాలేజ్, 180 పడకల ఆసుపత్రి, సొంత నిధులతో 2 అంబులెన్సులు ప్రారంభించి వాటి ద్వారా అత్యవసర పరిస్థితులలో 100లాది మంది ప్రాణాలు కాపాడుతూ గుంతకల్ ఆసుపత్రికి 13 కోట్లు, గుత్తి ఆసుపత్రికి 2 కోట్లు, పామిడి ఆసుపత్రికి 6 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, గుంతకల్ నగర సుందరీకరణలో భాగంగా 10 లక్షల వ్యయంతో అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్క్, శంకరానందగిరి డిగ్రీ కాలేజ్ ప్రక్కన ఉన్న పార్క్, హౌసింగ్ బోర్డు పార్కు, గుత్తి, గుంతకల్ ప్రధాన రహదారుల్లో 2 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తో కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. నియోజకవర్గంలో నాగసముద్రం నుండి గుత్తి వరకు బీటీ రోడ్డు, కదిరప్పకొండ సీసీ రోడ్డు, పామిడి మండలం పి కొత్తపల్లి నుండి జి కొట్టాల వరకు దాదాపు 130 కోట్ల రూపాయల ఖర్చుతో, పామిడి పట్టణంలో బ్రిడ్జి మరియు ప్రతి వార్డుకు సీసీ రోడ్స్ నిర్మించడం అభినందనీయం. ముస్లింల కొరకు 6 కోట్ల విలువ చేసే 2 ఎకరాల శ్మశాన వాటిక ఆలూరు రోడ్లో నిర్మించడం,
నూరాని మసీద్ అభివృద్ధికి 20 లక్షలను, ఆసరా మసీద్ అభివృద్ధికి 15 లక్షల రూపాయలను, జామియా ఫంక్షన్ హాల్ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు, తిమ్మనచెర్ల మసీదుకు 10 లక్షల రూపాయలు, మొదీనాబాద్ మసీద్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు, కబ్రస్థాన్ అభివృద్ధి కొరకు 3 కోట్ల రూపాయలు, వైటీ చెరువు కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ కొరకు 6 లక్షల రూపాయలు, గుత్తి మున్సిపాలిటీ కబ్రస్థాన్ అభివృద్ధికి 20 లక్షలు, గుత్తి ఆర్ఎస్ కబ్రస్థాన్ అభివృద్ధికి 15 లక్షల రూపాయలు నిధులు కేటాయించి ముస్లిం సోదరుల అభివృద్ధికి తోడ్పడుతూ రాగులపాడు హంద్రినీవ సుజల స్రవంతి కాలువ నుండి గుంతకల్ నియోజకవర్గంలోని 12 చెరువులకు నీటిని నింపుటకు 40 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన నాయకుడు. గుత్తి ప్రజల దహార్తి తీర్చడానికి పెనకచెల్ల డ్యాం నుండి గుత్తి వరకు ప్రత్యేక పైప్ లైన్ కొరకు 160 కోట్లు, 26 కోట్లతో గుంతకల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేసిన అపర భగీరథుడు. గుంతకల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు గుంతకల్ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుతో గుత్తి పామిడి పోలీస్ స్టేషన్ల విలీనంతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన మనసున్న మహారాజు. వై వెంకట్రామరెడ్డి గారు శాసనసభ్యుడిగా గుంతకల్ పట్టణంలో ఎన్నటికీ మరిచిపోలేని సువర్ణాక్షరాలతో రాయాల్సిన విషయం, ప్రజలు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైన సర్జరీల కొరకు రక్తం కావాల్సి వచ్చినప్పుడు బళ్ళారి, అనంతపురం, కర్నూలు బ్లడ్ బ్యాంకులపై ఆధారపడాల్సి వచ్చేది. సమయానికి రక్తం దొరకక ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చూసి చెలించి ఎలాగైనా బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో వ్యయ ప్రయాసలతో చివరికి 2022 నవంబర్ 29వ తేదీన తన పుట్టినరోజు కానుకగా గుంతకల్ ప్రభుత్వాసుపత్రిలో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసిన మనసున్న మహారాజు మన వెంకట్రామరెడ్డి గారు. ధర్మవరం రైల్వే గేటు వద్ద ఇబ్బందులను గుర్తించి అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి పచ్చజెండా ఊపిన నాయకుడు మన వెంకట్రామరెడ్డి. నమ్ముకున్న కార్యకర్తల ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు వారికి లక్షలాది రూపాయల ఆర్థిక సహాయాలు ఆయన ఉదారతకు నిదర్శనం. దైవిక కార్యక్రమాలకు, అన్నదానాలకు, యజ్ఞ యాగాలకు లక్షలాది రూపాయల విరాళాలు లెక్క పెట్టలేనివి. ఇవే కాకుండా అలా కాదు రత్నం, అన్న చెప్పింది అది కాదు, మీరు పాట ఆపమని చెప్పండి అది కాదు, అది అన్న వచ్చేసారు ఆల్రెడీ దగ్గరలో ఉన్నారు ఆ పాట అది కంటిన్యూ చేయండి, కంప్లీట్ అయిపోవాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజాక్షేత్రంలో ఉంటూ తండ్రి ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి గారు చూపిన బాటలో తనదైన శైలిలో గంభీర వదనంతో చిరునవ్వుతో గుంతకల్ పట్టణానికి ఒక ఐకాన్ గా, పేదల పక్షపాతిగా, ప్రజా నాయకుడిగా వెలుగొందుతున్న ద గ్రేట్ లీడర్ ఎల్లారెడ్డి గారి వెంకట్రామరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆ పాట అడిగి పెట్టుకోండి. హలో హలో హలో, ఓకే మీరు ఆ మొబైల్ సెట్ చేసి పెట్టుకోండి, అందు వచ్చేటప్పుడు ఆ పాట రావాలి, అందరిలో ఎనర్జీ రావాలి. మీరు పాట మొదలు పెట్టండి. జై వైవిఆర్, జై జై వైవిఆర్, అదిగదిగో వైవిఆరు దండుగదిలినారో అన్నలార రండి, జయ్యని జన నినాదాలు మారు మ్రోగుతుండో వైవిఆర్ అన్న వెంట, అదిగదిగో వైవిఆరు దండుగదిలినారో అన్నలార రండి, జయ్యని జన నినాదాలు మారు మ్రోగుతుండో వైవిఆర్ అన్న వెంట, అనగారిన అక్కడ ఫోటోగ్రాఫర్స్ వేసిన టేబుల్ మీద అందరూ కూర్చున్నారు, పొరపాటున అది కూలిపోతే మామూలుగా ఉండదు, దయచేసి బాగా చాలా పురుసత్తు కూర్చున్నారు అందరూ, అది మీకోసం కాదు ఫోటోగ్రాఫర్స్ కోసం, దయచేసి అర్థం చేసుకోండి, ఆ టేబుల్ మీద కూర్చోవద్దు. ఇక్కడ రాజశేఖర రెడ్డి ఆర్చి దగ్గర రేకు మీద అందరు నిలబడ్డారు, పొరపాటున దిగబడితే అందరు దిగబడతారు, దయచేసి దయచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన మీద చూడండి. పేదలంటే ప్రాణం ఇచ్చే గుణమే. సార్ మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మీరంతా వెనక్కి వెళ్ళాలి, యా ప్లీజ్ మీరంతా వెనక్కి వెళ్ళాలి. కడప జిల్లా అనాయ్ సింహము, అందరు వెనక్కి వెళ్ళాలి, పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వెనక్కి వెళ్ళమంటున్నాం. పులి మీరంతా సార్ ప్లీజ్ మీరంతా మంత్రిగా గెలిచను చూడు, ఆపకుండా వాళ్ళు కూడా అన్ని పార్టీలకే అన్ని పార్టీలకే
వెనకెళ్ళాలి, ఇదంతా వెనకెళ్ళాలి. ఇక తిరుగే, ఇక తిరుగే లేదన్నా, జగనుకు ఎదురే లేదన్నా, ఎదురే లేదన్నా. కడప జిల్లా సింహము చూడు పులి వెందుల పులి బిడ్డన్న, కడప జిల్లా సింహము చూడు పులి వెందుల పులి బిడ్డన్న, ముఖ్యమంత్రిగా గెలిచను చూడు. అన్ని పార్టీల మానిటర్ల మీద సౌండ్ పెరగాలి. చూడు తిరుగే, ఇక తిరుగే, ఇక తిరుగే లేదన్నా, జగన్కు ఎదురే లేదన్నా. అక్కడ వచ్చేసారు, వచ్చేసారు. జగన్కు ఎదురే లేదన్నా. ఆ పాట ఆపేయండి, పాట పాట ఆపేయాలి, పాట ఆపేయాలి. స్టార్ట్, ఆ కేజీఎఫ్ మ్యూజిక్ రావాలి. ప్రతి ఒక్కరు యూత్ అదే సాంగ్. హలో హలో జోహార్ వైఎస్ఆర్. ఆ పాట ఆపేసేయండి, పాట ఆపేసేయండి, పాట ఆపేయండి. హలో హలో, ఇక్కడ ఉన్న జన సందోహం, మీ అభిమానానికి జోహార్లు చెప్తున్నాం. దయచేసి, దయచేసి మీ అందరి సహకారం ఉంటేనే సార్ కొంచెం వాయిస్ పెరగాలి. వినపడట్లేదు, సరిపోవట్లేదు. దయచేసి మీరంతా సహకరించాలి, మీరంతా వెనక్కి వెళ్ళాలి. మీరు సహకరిస్తేనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. దయచేసి, స్టేజ్ మీదకి చాలా మంది ఎక్కేస్తున్నారు, దయచేసి అలో చేయకండి. డిపార్ట్మెంట్ వారు దయచేసి సహకరించాలి, డిపార్ట్మెంట్ వారికి సహకరించాలి. ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఎక్కాలంటే చాలా కష్టమవుతుందమ్మా. ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఎక్కాలంటే చాలా కష్టమవుతుంది, అర్థం చేసుకోవాలి. ఏమవసరం లేదు. హలో, అక్కడ వెనకాల చాలా స్పేస్ ఉంది సార్. హలో బ్రదర్, యూత్ వైవీఆర్ యూత్, మీరంతా అలా వైవీఆర్ యూత్ చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు. దయచేసి మీరంతా వెనక్కి వెళ్ళాలి. హలో హలో, దయచేసి స్టేజ్ ముందు కొద్ది ఎన్నికవలసి కోరుతున్నాము. మరి కొద్ది క్షణంలో మా నాన్న వైవీఆర్ అన్న స్టేజ్ మీదకి వస్తున్నారు, అదేవిధంగా మినిస్టర్ గానే వస్తున్నారు. కాబట్టి ఒక 10 నిమిషాలు మన కార్యక్రమం సాగించాల్సి కోరుతున్నాము. దయచేసి ఇక్కడ వాళ్ళంతా ఎన్నికకి వెళ్ళాలి. కేవలం 2 నిమిషాలు అన్న బయలుదేరారు, ఆల్రెడీ వెనకలు ఉన్నారు, వస్తున్నారు. మీరంతా ఎల్ఈడి టీవీ కింద పడుతుంది కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి జనాలు కొద్ది వెనక్కి పోవాలా, వెనకలి పోవాలి. ఎల్ఈడి టీవీకి ఇబ్బంది అవుతుంది. స్టేజ్ దగ్గర కొద్దిగా వెనక్కి పోవాలని కోరుతున్నాము. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు విజ్ఞప్తి, కొద్దిగా వెనక్కి పోవాల్సిగా కోరుతున్నాము. కొద్ది జనాలు వెనక పోవాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మీరంతా వెనక్కి వెళ్ళాలి, దయచేసి వెనక్కి వెళ్ళండి. ఎప్పుడు ఇబ్బంది పెట్టాం. మన వైవీఆర్ ఎట్లున్నారు, మనం ఎట్లున్నాము, మనం కోఆపరేషన్ చేయాలి. కెమెరాలకు ఎదురుగా ఎవరు వెనక ఉండొద్దండి, చూడండి కొద్దిగా వెనక్కి జరగండి. హలో, వెనక్కి హలో, కొద్దిగా సైడ్ వెళ్ళండి. అక్కడ కెమెరాలకు అడ్డం, మనకి కొద్దిగా సైడ్ వెళ్ళండి, కెమెరాలకు అడ్డము. మన కార్యకర్త దయచేసి కొద్దిగా వెనక్కి జరగ కోరుతున్నాం. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని అనా సార్, కొద్దిగా అక్కడ కెమెరాకి అడ్డము సార్, కొద్దిగా సైడ్ పంపించండి సార్. అన్నా కేమ్రాలకు అడ్డమన్నా కార్యకర్తలు కన్నా, దయచేసి కొద్దిగా సైడ్ పోవాలన్నా.
రెండు మైకుల్లో మాట్లాడతా కానీ ఇప్పుడు వర్కౌట్ కాదు. ఇంకా దయచేసి హలో భయ్యా భయ్యా ప్లీజ్, మీరంతా ఇక్కడ ఖాళీ చేస్తేనే అన్న వస్తారంట. ఇక్కడ మనంతా యూత్ కదా, వైవీఆర్ యూత్, ఒకసారి సహకరించండి దయచేసి. అన్న ప్లీజ్ అన్న, వాళ్ళు వాళ్ళకు సహకరించండి ప్లీజ్ అన్న. అన్న ఆడ ప్లేస్ తండ్రికి ఉందన్న, వెనకలు ఉందన్న, వెనకలు ఉందన్న, దయచేసి మీరు వెనకలు వెళ్ళాలి. ఆ మధ్యలో చాలా ప్లేస్ ఖాళీగా ఉంది, పైనుంచి చూస్తే అర్థమవుతుంది. మీరంతా వెనక్కి వెళ్తేనే అన్న వస్తారు దయచేసి. సార్ ఒకసారి సౌండ్ పెంచమన్న సార్, నా కొడుకులు సౌండ్ పెంచట్లే. హలో అన్నా, దయచేసి బాక్సులు కింద పడిపోతాయినా బ్రదర్. అన్నా దయచేసి మీరంతా వెనక్కి వెళ్ళాలి, ఆ మధ్యలో బాక్సులు పడిపోతాయి సార్, బాక్సులు పడిపోతాయి. చాలా ఉంది ఏ బాబు, అందరికీ ఉంటే అరే స్పీకర్లు పోతాయినా, ఏ కరెంట్ స్పీకర్లు పోతాయి, ఏ బాబు ఏ తోసుకోవద్దురా, ముందు బాబు చెప్తా ప్లీజ్ అన్నలో, అరే ఖాళీ కావాలి, ఖాళీ కావాలి బాబు, దయచేసి బాబు సహకరించండి, సహకరించు తోసుకోవద్దు ప్లీజ్, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి దయచేసి. దయచేసి అక్కడ ఎవరు వారు పరిస్థితి మనకు వద్దు కాబట్టి అందరూ సహకరించాలి బాబు, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది దయచేసి, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది సార్, మీరు ముందుకు రావాలి, పోలీస్ వారు పిలుస్తున్నారు. అన్నా అక్కడ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇలియాస్ బాబు, జనాలకి ముఖ్యమైనవి అక్కడ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, మీకు దయచేసి మీరంతా దయచేసి రావాలి, అక్కడ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంది, మీరే స్పీకర్ బాక్సుల దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది, అవి మీద పడితే చాలా ఇబ్బంది. దయచేసి అందరూ వెనక్కి కదలాలి. హలో నా స్పీకర్ బాక్స్ దగ్గర పక్క జరగండి, నా కార్యకర్తలకు స్పీకర్ బాక్స్ పక్కన జరగండి, దయచేసి వెనక్కి స్పీకర్ బాక్స్ కాడికి పక్కకు జరగండి, బాక్స్ పడిపోతాయి. వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఒక్క రెండు అడుగులు వెనక్కి వెళ్ళాలని కోరుచున్నాము, అందరికి విజ్ఞప్తి, ట్రాన్స్ఫార్మర్ ఉంది, స్పీకర్ బాక్స్ కాడికి పక్కకు జరగండి, అందరూ కూడా ఒక్క రెండు అడుగులు వెనక్కి వెళ్ళండి దయచేసి. ఎమ్మెల్యే గారు వచ్చేసారు, దయచేసి అక్కడ నుంచి పక్కన రావాలి, స్పీకర్లు ఉన్నాయి పక్కన రానా, కొంచెం ఇట్లా పక్కన రా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు ఎల్లారెడ్డి గారి వెంకటరామరెడ్డి గారికి స్వాగతం. స్పీకర్ బాక్సులు పడిపోతాయి, ఆ స్పీకర్ బాక్సులు పడిపోతాయి, పక్కన జరుకోవాలి, కొంచెం సౌండ్ పెరగాలి, స్పీకర్ వేలాది మంది వెనకలు ఉన్న వాళ్ళంతా ముందుకు రావాలి, వెనకలున్న వాళ్ళంతా ముందుకు రావాలి. అక్కడ లైవ్ కెమెరాస్ ఉన్నాయి మధ్యలో. యా సార్ జయలి గారు, అలీబాయ్ ఫోటో,
దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మాట్లాడటానికి మన ప్రియతమ నాయకులు అనా ఆ దయచేసి స్పీకర్ బాక్సులు పడిపోతాయినా దయచేసి పక్కన జరుకోవాలా అనా. నమస్తే 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 బ్రో. నా దయచేసి స్పీకర్ బాక్స్ కాడ దూరం జరగండి. నా ఈ ముందర దూరం జరగండి జరుకోవాలా కోరుతా ఉన్నాం అనా. దయచేసి స్పీకర్ బాక్సులు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఉందా, పక్కన చేరుకోవాలనా, వెనకలు పదండి. ఇట్లాంటి అభిమానం ఎక్కడ చూడలేదు. వెనక వెనక భాగంలో ఉన్న వాళ్ళంతా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దిస్ ఈస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ద గుండకల్ అనిల్ బ్రో. వెనకలు ఉన్న వాళ్ళంతా కొంచెం వెనకలు పోండి. సార్ సార్ స్పీకర్ బాక్సులు పడిపోతాయి సార్. వెనకల ఉన్న వాళ్ళని ఎవరిని ఇక్కడికి రానివ్వకండి. వెనకలు ఉన్న వాళ్ళను ఎవరు రానివ్వకండి. ఇంకా అక్కడ బ్లాక్ చేసేయండి, స్టేజ్ వెనకల బ్లాక్ చేసేయాలి. అలా తోసలాడుకోవద్దండి. నా ఇది ఇది మామూలు యాత్ర కాదు, ఇది దయచేసి తోసలాడుకోవద్దండి. మన ప్రియతమ సార్ చిన్ననాటి నుంచి స్పీకర్ సినిమా యాక్టర్గా ప్రతిష్టలు అందుకున్న ఈ కార్యక్రమానికి వేల మంది జనసేనాని మన రాజకీయ స్వాగతం పలకడం ఎవరు తోసుకోవద్దు. అక్కడ ట్రాన్స్ఫారం ఉంది, కరెంటు ట్రాన్స్ఫారం ఉంది, జాగ్రత్త బాబు. ఎవరు తోసుకోవద్దండి. ఏ తోయద్దు తోయద్దు తోసుకోవద్దు అన్నా, తోసలాడుకోవద్దండి. నా ఇది మామూలు యాత్ర కాదు, ఇది వరల్డ్ రికార్డ్. ఇది ఇంత మంచి అభిమానం ఉన్న మన వెంకటరామ రెడ్డి అన్న కోసం చూడడానికి వచ్చినారు. బాబు ఈరోజు మానిటర్ కమ్కర్ సామాజిక సాధికార యాత్ర గుంతకల్ పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరి ఈ సామాజిక సాధికార యాత్రకు వచ్చేసినటువంటి గౌరవ పార్లమెంటు మెంబరు తలారి రంగయ్య గారికి, గౌరవ పార్లమెంట్ మెంబర్ నందిగం సురేష్ గారికి, జడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారికి, మరి అదేవిధంగా పెనుగొండ ఎమ్మెల్యే మన ప్రస్తుత అనంతపురం పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శంకర నారాయణ గారికి, మరి నదీమ్ అహ్మద్ గారికి. బాబు గన్మెన్ పక్క పోలమ్మా, బాబు మీరు పక్క పోలమ్మా. బాబు మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి 50 మంది వైఎస్ఆర్సీపీ నాయకులకు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన పార్లమెంట్ అభ్యర్థి
అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్నారాయణ కళ్యాణ దుర్గం నియోజకవర్గం అభ్యర్థి మరి తలారి రంగయ్య గారు, కళ్యాణ దుర్గం నియోజకవర్గం అభ్యర్థి తలారి రంగయ్య గారు ముందుకు రావాలి. కళ్యాణ దుర్గం నియోజకవర్గం, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి నారాయణ గారు, శంకర నారాయణ గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఆబండబా మీరు కొంచెంసేపు స్వామి, కొంచెంసేపు స్టార్ట్ చేద్దామా? నా వెంకటరామరెడ్డినా, నా వెంకటరామరెడ్డినా, నా రామలింగప్పన్నా, ఇదేం సరిచేయన్నా, ఇది రోజంత సరిచేయన్నా, నా వెంకటరామరెడ్డినా, తగ్గించు తర్వాత వేసుకోండి, స్టార్ట్ చేస్తాను ఇది వీళ్ళంతా కొంచెంసేపు. వస్తుంది సార్. సార్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఆ డీజే స్పీకర్స్ దగ్గర జాగ్రత్త, పొరపాటు ఏమైనా మీద పడితే చాలా ఇబ్బంది జరుగుతుంది. మన ప్రాంతానికి వచ్చిన ఆలీ గారికి మీరంతా గట్టిగా ఒకసారి సౌండ్ చేయాలి. జై వైవియర్. సార్ స్టేజ్ మీదకి అందరూ రాకూడదు, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, స్టేజ్ మీదకి అందరూ రాకూడదు. ముందుగా స్టేజ్ పైన ఎవరు నిలబడారు, కూర్చోండి అడప. ఈరోజు గుంతకల్లు నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు వై వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికార బస్సు యాత్రకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారికి, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారికి, అలాగే గౌరవ సినీ యాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అలీ గారికి, మరి వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున, మరి అలాగే ఈ సమావేశంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి గుంతకల్ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మొట్టమొదటగా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతి రంగంలో కూడా ప్రాధాన్యం కల్పించి, ప్రతి రంగంలో కూడా ప్రాధాన్యం కల్పించి వారి ఉన్నతి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనమంతా చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల స్థాయి వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దాదాపు 70-80% వరకు కూడా స్థానం కల్పించినటువంటి మహనీయుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని సందర్భంగా మీకందరికీ గుర్తు చేస్తున్నా. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను, ఎస్టీలను తమ ఓటు బ్యాంకుగా వాడుకున్నారే కానీ ఎప్పుడు కూడా వారికి సముచితమైనటువంటి ప్రాధాన్యం కానీ, ఈ సమాజంలో గౌరవం కానీ కల్పించాలని ఆలోచన చేసిన వ్యక్తులు కాదు. ఈరోజు
ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వా పిల్లల చదువుల కోసం, ఆ మహిళల అభ్యున్నతి కోసం, ఆ మహిళలు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి సాధించడం కోసం, ఆ అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు పోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆయన ఆశిస్తున్నట్లుగానే 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలబడే వాళ్ళని గెలిపించాలని మీ అందరికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మరి నన్ను ఈరోజు అనంతరం జిల్లా పార్లమెంట్, అనంతరం పార్లమెంట్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఆకాంక్ష ఆశయాల మేరకు మరి మీ పనిచేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈ సందర్భంగా వేడుకుంటూ మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ, వేదిక నెలకరించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. దయచేసి కొంచెం నిశ్శబ్దంగా శబ్దం చేయకుండా ఉండాల్సిన కోరుతా ఉన్నాం. దయచేసి నా ఫోటోగ్రాఫర్ అన్న బాక్స్ కింద దిగిన ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ బాక్సులు కాడి కిందకు దిగు ఫోటోగ్రాఫర్, నిన్ను చూసి అంతా నేర్చుకుంటారు మళ్ళీ. జై వైవిఆర్, ఏ అర్చుంటే జై వైవిఆర్, జై వైవిఆర్. జై వైవిఆర్. ఇస్తాం అయిపోయి. ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ పార్లమెంట్ మెంబర్ మన దళితుల ముద్దు బిడ్డ నందిగం సురేష్ అన్న గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున మన గుంతకల్లు నియోజకవర్గంలో మా నాన్న వెంకటరామరెడ్డి అన్నగారు ఏర్పాటు చేసిన సామాజిక బస్సు యాత్ర సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ ఆనందం మీ సంతోషం చూస్తూ ఉంటే మరొకసారి వెంకటరామరెడ్డి అన్నని ఎమ్మెల్యేని చేసుకొని మీ అందరి కోరికను తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తూ ఉంది. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుద్ది. ఇంతకుముందు 50,000 మెజార్టీ అయితే ఈసారి వెంకటరామరెడ్డి అన్నకి 100,000 మెజార్టీ ఇవ్వాలి. మీరందరూ కూడా 100,000 మెజార్టీ ఇచ్చి అన్న దమ్మేందో అన్న దమ్మేందో ఈ రాష్ట్రం అంతా తెలిసే విధంగా మీరు తీర్పునివ్వాలని తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో ఇవాళ ఈ బస్సు యాత్ర సాగుతూ ఉంది. మరి 2024లో ఈ ఎలక్షన్ సందర్భంగా
ఎస్ఎల్కి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అణగారిన జాతుల కోసం ఎస్సీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగంగానే ఇవాళ ఒక ఒక పార్ట్లో ఇంతమంది ఉన్నారంటే ఇంతమంది జనం వెనక ఉన్నారు, ఈ సభ వెనక ఇంతమంది జనం ఉన్నారు అంటే గుంతకల్ల నియోజకవర్గంలో మరి మన అన్న వెంకటరామరెడ్డి అన్న చేసిన మరి మంచి మేలు మీ అందరికి తెలిసిన విషయమే. తన సొంత రూపాయి ఖర్చు పెడుతూ ఇక్కడ హాస్పిటల్ డెవలప్ చేస్తూ సబ్స్టేషన్లు డెవలప్ చేస్తూ అదేవిధంగా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటా ఉన్నాడు అన్న. కాబట్టి ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకు ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోల్చుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి పేద పిల్లవాడు చదువుకుంటూ ఉన్నాడు, ప్రతి అవ్వాతాతల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు, ప్రతి వ్యవసాయ రంగ రైతు కూడా ఆనందంగా ఉన్నాడు, అదేవిధంగా విద్య వైద్య రంగాలలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఇవాళ 12% ఉన్న పేదరికం 4% తగ్గిందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే, ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రమే. ఒక్కసారి గమనించండి ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశం అంతా కూడా జగన్ అన్న వైపు చూస్తూ అదేవిధంగా ఇలాంటి పాలన కూడా మనం కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ మధ్య కాలంలో పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసి శత్రువులంతా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడిన చేసి ఓటమి దిశగా అడుగు లేపిద్దామని చూస్తూ ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఏనాడు కూడా ప్రజలు మర్చిపోయిన ఫ్యామిలీ కాదు, ఏనాడు కూడా దుష్టశక్తిలా మారలేదు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాలనలో దుష్టశక్తులాగా తయారయ్యి అసాంఘిక శక్తుల్లాగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు ఏమి సాధించావా అంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు అని మనందరం కూడా చెప్పొచ్చు. కానీ ఒక్కడ గమనించండి, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి ఈ రాష్ట్రాల ప్రజలకు ఏమైనా మేలు చేసావా నాయన అని అడిగితే ఏది చెప్పలేడు, చెప్పే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఏనాడైనా పేద ప్రజల గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకున్నాడంటే అది లేకపోగా ఎలక్షన్లో హామీలు ఇస్తాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో మరి తనిచ్చిన నామినే ఏదైతే ఉంటుందో హామీల పత్రాలు కూడా తీసేస్తూ ఉంటాడు. కానీ జగన్ అని వచ్చిన తర్వాత నవరత్నాలు అనే ఒక పథకాల ద్వారా 99% హామీలు నెరవేర్చి ప్రజలందరూ మన్నన పొందుతూ ఉన్నారు. ఒక్కసారి గమనించండి, మరి ఇవాళ ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి ఉన్నతమైన పదవులు ఇస్తూ 70% ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి పదవులు ఇస్తూ అదేవిధంగా 50% మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ 50 నుంచి 70% మరి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు మాత్రం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తూ దుర్మార్గంగా అడుగులు ముందుకేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏమి చూసి ఓటేయాలి, ఏ రకంగా ఓటు అడుగుతావని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఏ విధంగా వేయాలి అంటే మీరందరూ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన పాలన చూడండి, ఆ పాలన చూసి ఓటేయండి. ఒకవేళ మీ కుటుంబంలో మేలు జరగలేదంటే మీరు ఓటు వేయొద్దని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది జగన్ అన్న దమ్మంటే, జగన్ అన్న మాట అంటే మాటే తప్ప మరొకటి లేదు. ఒకసారి గమనించండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రకరకాల పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్టశక్తులన్నీ ఏకమై వస్తా ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధమేం కొత్త కాదు, నీకు మోసాలు కొత్త కాదు. కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీని నమ్మి మోసపోయిన వాడు ఈ రాష్ట్రంలో ఒక్కడైనా ఉన్నాడంటే ఎవడో లేడు.
కానీ చంద్రబాబు నాయుడిని నమ్మి ఎవడైనా ఏ కుటుంబమైనా బాగుపడిందంటే అది లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి దిక్చూచిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. కాబట్టి అలాంటి నాయకుడు గనక మనకి 20-25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో వెలుగులు నిండుతాయి. వెలుగులు నింపి మన ఇవాళ మన పిల్లలు చదువుకుంటా ఉన్న సందర్భంలో 20-25 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ మన పిల్లలందరూ కూడా ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను తీర్చిదిద్ది ఈ రాష్ట్రాన్ని బాగు చేసే దాంట్లో ఎవరైనా దిక్కు ఉన్నారు అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఎక్కడో ఒకచోట నట్టేట ముంచిపోయి వదిలేసిపోతాడు. కానీ ఈ రాష్ట్రానికి కావాల్సిన ఏకైక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే అవకాడ వ్యక్తి కూడా మరో జగన్మోహన్ రెడ్డి అయి మాత్రమే ఉండాలి. అంతే తప్ప ఇలాంటి పిచ్చి కాకులు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు ఏకమొక్క కూడా పేకలరని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీకు మా పెద్దలు మా వెంకటరామరెడ్డి అన్న గారికి అదేవిధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. అన్నను గౌరవ గుంతకలి ఎమ్మెల్యే ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు అతిథులుగా విచ్చేసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అతిరత నాయకులకు మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెమ్మలకు, నా సోదరులకు, నా బంధుమిత్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రేయోభిలాషులకు మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిమానానికి ఎప్పుడు కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను కూడా చెప్తున్నాను. గతంలో చూసాం ఏ ప్రభుత్వము చేయనన్ని మంచి పనులు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఎన్నో రకాలుగా మేలు చేసి ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అట్టడుగున ఉన్న మరి బడుగు బలహీన వర్గాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అన్ని రకాలుగా ఆదుకుంటూ మరి మనందరికీ కూడా చేదోడుగా వాదోడుగా ఉంటూ మన కుటుంబంలో ఒక్కడిగా ఉంటూ మన పిల్లల భవిష్యత్ అయితేనేమి, మన ఆరోగ్య విషయంలోనైతేనేమి, వ్యవసాయ రంగంలోనైతేనేమి ఎన్నో రకాలుగా సంచలనాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మనలోనే ఒక చైతన్యాన్ని నింపిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రియతమైన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నా అక్క చెల్లెమ్మలకు, నా బడుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంచి జరగాలని, ఎంతో మేలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న వ్యక్తి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇప్పుడే చూసాం మనం ఏ విధంగా ఈ బస్సు యాత్ర సాగిందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. పోయినసారి ఇదే గుంతకల్ నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో నన్ను గెలిపించిన మీరు మరి ఇన్ని రకాలుగా సంక్షేమాన్ని తీసుకుని వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తూ మరి
ఎన్నో రకాలుగా మనందరినీ ఆదుకుంటున్న వ్యక్తి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనము ఎన్నో రకాలుగా అభివృద్ధులు చూసాం, ఎన్నో రకాల ఈ గుంతగల్ పట్టడానికి మరి హాస్పిటల్ తీసుకురాగలిగినాం, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురాగలిగినాం, తర్వాత మరి ఆర్డీఓ ఆఫీస్ తీసుకురాగలిగినాం, త్వరలోనే ధర్మవరం గేటు, కసాపురం బ్రిడ్జ్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దాదాపుగా 130 కోట్ల రూపాయలతో మనము ఎన్నో రకాలుగా రోడ్లు వేయించడం కానీ మరి రకరకాల పనులు కూడా చేయించిన ఘనత మన ప్రభుత్వం అనేది. కాబట్టి ఇంకా ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి మరి మీ అందరికీ ఒక్కసారిగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను, ఈ రోజు ఈ విజయ భోజనం మళ్ళా ఈ ఎలక్షన్ అయిపోయే వరకు మనము ఇలాగే ముగిస్తూనే ఉండాలి. ప్రజల గుండెల్లో మరి ఇతర పార్టీల గుండెల్లో మరి వణుకు పుట్టించే విధంగా మరి మనం అందరం కూడా కలిసికట్టుగా మరి ముందుకు సాగాలి. మరోసారి వచ్చే ఎన్నికల్లో 50,000 కాదు 100,000 మెజార్టీతో మనల్ని గెలిపిస్తారని ఆశిస్తూ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని కూడా తెలియజేసుకుంటూ 175కు 175 సీట్లు తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ సోదర సోదరులారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడో ఆ పార్టీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయి తీరుతాడు. కాబట్టి ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గంలో మనం వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని కూడా మీకందరికీ సవినీయంగా మనవి చేసుకుంటూ ఎంతో కాలాతీతమైన ఈ ప్రోగ్రామ్ ను ఇంత పెద్ద ఎత్తున విజయం చేసినందుకు శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్. జై జగన్. ఇక్కడ విచ్చేసిన ప్రజానీకమంతా ఒక్కసారి గట్టిగా జై జగన్, జై జగన్, జై వైవిఆర్అన్న, జై హో వైవిఆర్అన్న, జై హో వైవిఆర్అన్న, జై హో వైవిఆర్అన్న, జై హో వైవిఆర్అన్న, జై జగన్, జై వైవిఆర్, వర్తి లాలి వర్తి లాలి. జై లాలి అన్న, జై లాలి గారు. ఇప్పుడు మా సోదరుడు అలీబాయి గారు మనల్ని ఉద్దేశించి ఎంతో దూరం నుంచి శ్రమను కూడా ఇక్కడికి విచ్చేసి మరి మన ముందు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మన గుంతకల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వేదిక మీద ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. అస్సలాం అలైకు రహమతుల్లా అయ్యూ బర్కాతు. ఈరోజు ఈ బస్సు యాత్ర చూస్తుంటే ఇది బస్సు యాత్ర లేదు, అన్న విజయయాత్రలా ఉంది. ఎంత నమ్మకం ఉంటే ఈ గుంతకల్ ప్రజలు అన్నకి పోయినసారి 50,000 మెజారిటీతో గెలిపించారంటే రాబోయే ఎన్నికల్లో 100,000 మెజారిటీతో గెలిపించారు. 50,000కే ఇంత డెవలప్మెంట్ ఉంటే గుంతకల్లు, 100,000 అయితే ఇంకెంత డెవలప్మెంట్ ఉంటుంది. అన్న చూడటానికి సినిమాలో విలన్ లా ఉంటాడు కానీ చాలా మంచోడు.
మీసం తిప్పండి ఒకసారి. తెల్ల బట్టలు వేస్తాడు, తెల్లటి గడ్డం పెంచుతాడు, తెల్లటి మనుషున్నోడు మా వెంకటరామరెడ్డన్న. అలాగే రాబోయే రోజుల్లో నా బిడ్డని కూడా ఈ గుంతకల్లు ప్రజలు ఆశీర్వదించాలి అని మా అన్న మా ఇంటికి వచ్చాడు. ఇదిగో ఇక్కడే ఉంది మా అమ్మాయి. అన్నా, గుంతకల్ ప్రజలకి నేను ఒక మాట ఇచ్చా, అది సగం పూర్తి అయింది, ఇంకా నేను సగం పూర్తి చేయడం కోసం మళ్ళీ నేను పోటీ చేస్తున్నా అన్నా. అవన్నీ తీరిన తర్వాత అప్పుడు గుంతకల్ ప్రజలు తప్పకుండా నా బిడ్డని కూడా ఆశీర్వదిస్తారు అని వారు చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మరి ఎన్నికలు, రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయనేది మీ అందరికీ తెలుసు. సో అందుకోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ఇవ్వాల్సిన గిఫ్ట్ ఒకటే, వై నాట్ 175. Yes, అది తప్పకుండా జగనన్నకి మనం ఇచ్చే గిఫ్ట్ అది. మరి మీరందరూ చేయాల్సింది పని ఏంటంటే నాతో పాటు ఈ వేలు ఇలా పైకి ఎత్తండి, అందరూ అందరూ ఎత్తండి. ఆ తిప్ప అదే రాబోయేది ఎండాకాలం కాబట్టి, ఎండాకాలంలో ఎలక్షన్ వస్తుంది, అప్పుడు మనకి అవసరం ఫ్యాన్. అలాగే మరి ఈ రోజున ఎంతో మంది నాయకులు ఈ వేదిక మీద వచ్చిన్నారు, వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం మనం కల్పించాలా. అలాగే మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతో మంది చాలా సేపటి నుంచి అన్న మీద అభిమానంతో ఎదురు చూస్తున్నారు. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన గుంతకల్ ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాం అలైకుం. థ్యాంక్ యూ. తలారి రంగయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. తలారి రంగయ్య గారు, ఎంపీ గారు రండి. మన అనంతపురం పార్లమెంట్ మెంబర్ తలారి రంగయ్య గారు, మరి అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలవబోతున్న తలారి రంగయ్య గారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. జై జగన్. జగన్ అధికారంలోకి వస్తే మనకు రాజ్యాధికారం వస్తుంది. సంక్షేమాన్ని దాదాపు 400,000 కోట్ల రూపాయలని మన అకౌంట్ లోకి చేర్చారు. మధ్యవర్తులు లేరు, లంచాలు లేవు, కమిషన్లు లేవు. ఇదంతా కూడా జగనన్న పాలనలోనే సాధ్యమవుతుంది. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కూడా జరిగి ఉంది. అందువల్ల ప్రజలారా, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మరొకసారి జగనన్నకి అధికారాన్ని ఇవ్వండి. గుంతకల్లులో మనకు అత్యధికంగా దాదాపు 50,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి, ఫ్యాన్ గుర్తు జగనన్న రాజ్యాధికారాన్ని మనకి ఇవ్వడం కోసం జగనన్నకు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు వేయాలని కోరుతూ ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిందే పని లేదు. జై జగన్. మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు, గిరిజమ్మ గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ సందేశాన్ని వినిపించాలని కోరుతా ఉన్నా. ఈరోజు గుంతకల్లు నియోజకవర్గంలో వై వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో సామాజిక బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారు
జగనన్నకు వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ రోజు పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటే తమాషాలు ఆపాలి అంటారు, మహిళలకు ఇళ్ల పట్టాలు అందిస్తూ ఉంటే శ్మశానానికి తెరమైతాయి అంటున్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏ రోజున్నా కూడా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంక్షేమ పథకాలు ఇచ్చున్నారా, రాజకీయంగా పదవులు ఇచ్చున్నారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం నాయకులు వస్తారు, అబద్ధపు హామీలతో వస్తారు, ఏ ఒక్కరు కూడా నమ్మద్దండి, జగనన్నతోనే మన నమ్మకం. రానున్న 2024 ఎలక్షన్స్ లో జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుందాం. గుంతకల్లులో వాయి వెంకటరామరెడ్డి గారికి మద్దతు తెలుపుతాం. జగనన్నని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుందాం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. జై జగన్, జై జగన్. అన్నగారు టీటీడీ మెంబర్ అశ్వేత నాయక్ గారు మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ సామాజిక సాధికార యాత్రకు విచ్చేసిన గుంతకల్ పట్టణ ప్రజలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మరి అమ్మ అక్క చెల్లెళ్లకు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతటి భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి రాబో రోజులు చాలా కష్టంగా ఉంటాయి. మన జగనన్న గారిని మనం గెలిపించుకోకపోతే రాబోయే రోజులు చాలా కష్టంగా ఉంటాయి. అందువల్ల మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వాళ్ళకి ఎంతటి అత్యున్నతమైన స్థానాన్ని కల్పించి ఇవాళ 4.5 సంవత్సరాల్లో గొప్ప పదవులు ఇచ్చారు. మరి మన అంబేద్కర్ గారి ఆశించిన సామాజిక సాధికార యాత్రని ఒక మన జగనన్న మాత్రమే సాకారం చేశారు. అటువంటి జగనన్ని మరి రాబోయే రోజుల్లో మనమందరము అత్యధిక మెజారిటీతో గెలిపించి రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించాలి. మరి ఈ 4.5 సంవత్సరాల్లో మనందరికీ తెలుసు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎంతటి అత్యున్నతమైన పదవులు ఇచ్చారు. మరి వార్డు మెంబర్స్ నుంచి అత్యుత్తమైన ఉప ముఖ్యమంత్రి పదవి వరకు ఇచ్చి ఇవాళ మనందరినీ గౌరవించిన విషయం మీకు అందరికీ తెలుసు. అందువల్ల ఇంకా చాలా విషయాలు మీకు చెప్పేది ఉంది. ఈ కాల సమయాభావం వల్ల కొంచెం ముగించాల్సి వస్తూ ఉంది. అందువల్ల దయచేసి అందరినీ ఈ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. మరి ఈ సమావేశాన్ని సామాజిక సాధికార యాత్రని విజయవంతం చేసి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. జై జగన్. జెడ్పీటీసీ మెంబర్ ముచ్చటగా 3వ సారి జెడ్పీటీసీ మెంబర్ అయినారు మన ప్రవీణ్. మన ప్రవీణ్ మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. కాబట్టి ఈ సమావేశాన్ని చేసి చిత్త చివరిగా మన ప్రవీణ్ యాదవ్ గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. పెద్దలందరూ చెప్పినట్టుగా మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా ఆయన తండ్రి గారి మరణానంతరం ఒక్కడిగా పార్టీ స్థాపించి 67 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రతిపక్షంలో కూర్చుంటే అక్కడ కూడా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నటువంటి అధికార పక్షాన్ని చూసి ఆయన శాసనసభలో కాదు ప్రజల మధ్యలోనే నేను తేల్చుకుంటానని చెప్పేసి ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ఆ పాదయాత్రలో వృద్ధుల్ని కలుసుకున్నాడు, విద్యార్థుల్ని కలుసుకున్నాడు, రైతుల్ని కలుసుకున్నాడు, ప్రతి సామాజిక వర్గాన్ని కలుసుకున్నాడు, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసుకున్నాడు. మరి ఆ సమస్యల పట్ల ఒక అవగాహన తెచ్చుకొని ఒక నవరత్నాలు అనేటువంటి పథకాలు తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అని చెప్పేసి నాకు చెందిన వాళ్ళు వీరందరూ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీలు అని చెప్పి వారి అభివృద్ధి కోసమే కృషి చేస్తూ అవతాతలకు పెన్షన్లు అయితేనేమి, విద్యార్థులకు అమ్మఒడైతేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, చేయూతో అయితేనేమి, రైతు రుణాలు మాఫీ అయితేనేమి, అక్కచెల్లెమ్మల వడ్డీలు మాఫీ అయితేనేమి, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ముఖ్యంగా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాంగంలో భాగం కల్పించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తికి మరొకసారి కూడా మనం ఖచ్చితంగా అధికారం కల్పించాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త మీద ఉంది. మరి అదేవిధంగా మన గుంతకల్ శాసనసభ్యులైతేనేమి, అనంతపూర్ పార్లమెంట్ అభ్యర్థి అయితేనేమి, వీరందరూ కూడా మన నియోజకవర్గానికి ఎన్నో రకాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మరి మనము ఆయన హామీ ఇచ్చినట్టుగా మన గుంటకల్కి ఐటీఐ కాలేజ్ తీసుకురావడం అయితేనేమి, మన గుత్తి ఆసుపత్రికి అంబులెన్స్ పెట్టడం అయితేనేమి, అన్నా అంటే ఆయన చేతి నుంచి ఎంతో మందికి ధనం ఇచ్చిన వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ కూడా ఒకసారి వెంకటరామరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి చేతులెత్తండి. వై వైవిఆర్ జై వైవిఆర్ జై వైవిఆర్. మరి ఈ కార్యక్రమాన్ని గుంతకల్ పట్టణం, గుంతకల్ రూరల్ మండలం, గుత్తి పట్టణం, గుత్తి రూరల్ నుంచి, పామిడి మండలం నుంచి అశేషంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిరస్సు వంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై జగన్ జై జగన్ జై జగన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వైఆర్ గారి నాయకత్వం జై జగన్. జై జగన్. హలో హలో. ఆ స్పీకర్స్ దగ్గర జనాలు ఎక్కువ నిలబడుకున్నారు. దయచేసి మీరు గమనించాలి, పొరపాటున స్పీకర్స్ మీద పడితే చాలా ప్రమాదం. తోపులాడు తిరుగుతోంది ఇక్కడ. దయచేసి మీరు సహకరించండి. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మరి ఎంతో శ్రమించి మరి పోలీసు పోలీస్ సిబ్బంది అందరూ కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్ జై జగన్. ఈ కార్యక్రమం చివరి ఘట్టంలో ఉన్నాం. ఇంతియాజ్ ఇంతియాజ్ వాయిస్ ప్లే కావాలి. అన్న వాయిస్ అని ఉంది కదా, అది ప్లే చేయండి. ఇప్పుడు అన్న వినాలి, అది ప్లే చేయండి. ఇంతియాజ్ ఇంతియాజ్ హలో ఇంతియాజ్ అన్న వాయిస్ అన్న వాయిస్ అనే ఆడియో ఆడియో అన్న 4 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, ఈ 4.5 సంవత్సరాల్లో వై వెంకటరామరెడ్డి గారు చేసిన ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆడియోలో మీరు వింటారు. కమాన్ వాయిస్ దత్తరి. అనంతపురం జిల్లా కొనకొండ్ల వాస్తవ్యులైన ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి మరియు లలితమ్మ గారి కుమారుడైన ఎల్లారెడ్డి వెంకటరామరెడ్డి గారు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అనంతపురం జిల్లాలోనే అత్యధిక రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొంది ప్రజాభిమానంతో వేలాది మంది అభిమానులు నాయకులు పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుండి ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ఉంటూ కరోనా సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటితో పోరాడుతూ ప్రతిరోజు నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి వెళ్లి ప్రజా సమస్యలను గమనించి పరిశీలించి పరిష్కరించడంలో పేదలు వందల నుండి 600 మందికి వైవీఆర్ అన్నా క్యాంటీన్ పేరుతో కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని అందించిన రంతిదేవుడిలా పిల్లల పెళ్లిళ్లు చేయలేక కడు పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు పడే కష్టాలు చూడలేక వందలాది మంది అమ్మాయిల వివాహాన్ని మల్లేష్ గారు సహాయాన్ని అందించిన పై చదువులకు వెళ్ళలేని వారికి ఆర్థిక సహాయంతో పాటు ట్యాబ్లు ల్యాప్టాప్లు అందించిన విద్యావేత్తగా ప్రజలందరికీ అందుబాటులో కరోనా సమయంలో 2 సొంత చేయూతనిస్తూ ఆర్థిక సహాయం చేసిన ధన్వంతరిగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని కుటుంబ సమస్యలు ప్రాంతాల వారి సమస్యలను తీర్చిన పరిష్కరించిన చాణిక్యుడిలా
ప్రజా అభిమానాన్ని గెలుచుకుని శాసనసభ్యుడిగా చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి శ్రీ వెంకట్రామరెడ్డి గారి అకుంఠిత దీక్షకు